హరే కృష్ణ అండి అందరికీ. మనము ప్రతి వారం కూడా శ్రీల ప్రభుపాదుల వారి జీవిత చరిత్రని చర్చిస్తూ ఉన్నాము. శ్రీల ప్రభుపాదుల వారి జీవిత చరిత్రనే మనం శ్రీ అది ప్రభుపాదుల వారి లీలామృతము అనే పుస్తకం నుంచి, ఉదాహరణగా ఆ పుస్తకం నుంచి తీసుకొని మనము ప్రభుపాదుల వారి లీలామృతాన్ని, ఆయన జీవిత చరిత్రని చర్చిస్తున్నాము. ఇప్పటి వరకు 8 వారాలు చర్చించామండి. ఈ రోజు మనము 9వ వారము చర్చించుకోబోతున్నాం. ముందుగా ప్రార్థనలు చేసుకుందాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషా శూన్యవాదీ పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర. మనము ప్రభుపాదుల వారు తన జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ప్రభుపాదుల వారి జీవితంలో వివాహం జరిగినప్పటి నుంచి తరువాత మళ్ళీ అమెరికా వెళ్ళి అక్కడ ప్రచారం చేయడంలో కూడా అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొన్నారు. ఆ తరువాత మొట్టమొదటిసారి ప్రభుపాదుల వారు ఏ విధంగా సక్సెస్ ని చూశారు, అంటే విజయాన్ని చూశారు అనేది మనం పోయిన వారం చర్చించుకున్నాం. ఏ విధంగా అంటే ప్రభుపాదుల వారు ఆయన ప్రచారం చేస్తూ ఉంటే అక్కడ అందరు కూడా, ఆయన ప్రచారం చేసిన ప్రదేశంలో అందరు కూడా హిప్పీలు ఉండేవారు. ఆ హిప్పీలు ఏ విధంగా అంటే వాళ్ళకి ఒక మానవ నాగరికత అనేది ఎక్కువగా ఉండదన్నమాట. ఎందుకంటే అందరూ మత్తు పదార్థాలని స్వీకరిస్తూ ఉంటారు, మద్యపానము, మత్తు పదార్థాలు, మాంసాహారము. మళ్ళీ వాళ్ళు ఒక కుటుంబంతో కలిసి ఉండరు, వాళ్ళు ఎక్కడంటే అక్కడే ఉంటారు, సరైన విధంగా బట్టలు ధరించరు. ఆ విధంగా ఉండే హిప్పీలని ప్రభుపాదుల వారు ప్రచారం చేసి తన భక్తి ద్వారా, పవిత్రత ద్వారా వాళ్ళందరినీ కూడా భక్తులుగా మార్చి, వాళ్ళందరికీ కూడా దీక్షల్నిచ్చి గొప్ప వైష్ణవులుగా మార్చారనమాట. అంటే మామూలు మనిషిగా కూడా ఉండలేని వాళ్ళని వైష్ణవులుగా, గొప్ప భక్తులుగా మార్చిన ఘనత శ్రీల ప్రభుపాదుల వారికే దక్కింది. ఏ విధంగా మొదటి బ్యాచ్ వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల వారి దగ్గర నుంచి దీక్ష తీసుకున్నారు. ఆ దీక్ష తీసుకున్న వారిలో ముకుందానంద ప్రభు మరియు జానకి మాతాజీ ఎలా శ్రీల ప్రభుపాదుల వారు వివాహం జరిపించారు అనేది మనము పోయిన వారం చర్చించుకున్నాము. ఈ రోజు మనం చర్చించుకున్నాము ఏ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు ఈ మొట్టమొదటి విజయం తరువాత ఏం చెయ్యబోతున్నారు. అంటే ప్రభుపాదుల వారు చెప్పారు, మనం వెళ్ళి కీర్తన చేద్దాం, కృష్ణ చైతన్యాన్ని ఎలా ప్రచారం చేయాలండి, వాళ్ళకంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు. ఇప్పుడు మన ఇండియాలో అనుకోండి, మనకి కృష్ణుడు అంటే తెలుసు, రాముడు అంటే తెలుసు, భగవద్గీత అంటే తెలుసు. డైరెక్ట్ గా వచ్చి చెప్పినా కొంతమంది వింటారు, కొంతమంది ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, కానీ అక్కడ వాళ్ళకి ఏమీ తెలియదు, ఎలా చెప్పాలి మరి. అందుకని ప్రభుపాదుల వారు కీర్తనతోనే ప్రారంభించారనమాట. అయితే మనం వెళ్దాం, వెళ్ళి ఎక్కడైనా ఒక పార్క్ లో మనం కీర్తన చేద్దాం అని అడుగుతారనమాట. అయితే ప్రభుపాదుల వారు చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ఆయన శిష్యులందరూ కూడా ముందు కొంచెం జంకుతారనమాట. మనం అందరి ఎలా వెళ్ళాలి, ఎలా అందరి ముందు కీర్తన చేయాలి, ఎవరు ఏమనుకుంటారో, ఎలా భావిస్తారో అని ఆలోచిస్తూ ఉన్నారంట. అంటే బయటికి వెళ్ళి ఇంతవరకు చేయడం అనేది వాళ్ళకి తెలియదు, అలవాట్లేదు. అయితే చాలా మంది అనుకున్నారు, అంటే ప్రభుపాదుల వారు అమెరికా వచ్చినప్పుడు అక్కడ మొట్టమొదటి ఎవరింటికి వచ్చారంటే సాలీ అగర్వాల్ ఇంటికి వాళ్ళు వచ్చారు. అయితే ఆమె కూడా ఏమని అనుకుందంటే, ప్రభుపాదుల వారు కేవలము ఆయన ఒక మ్యాగజైన్ నడిపిస్తున్నారు, బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్. ఆ మ్యాగజైన్ కి ఆయన డొనేషన్స్ కోసం వచ్చారు, అందరి కోసము, అందరిలో ఒక మంచి పేరు తెచ్చుకోవడం కోసము ప్రభుపాదుల వారు ఆయన ఆ విధంగానే ప్రచారం చేస్తారు. కానీ ఆయనకంటూ కొంతమంది ఫాలోవర్స్ తెచ్చుకోవడము, కృష్ణ చైతన్యాన్ని మొత్తము ప్రచారం చేస్తారని కూడా ఎవరూ భావించలేదు. మొట్టమొదటిసారి ప్రభుపాదుల వారు బయటికి వెళ్ళి మనం కీర్తన చేద్దాము అని చెప్పారనమాట. అయితే
ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ఒక పార్కును ఎంచుకున్నారు. ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి ప్రభుపాదుల వారు కళ్ళు మూసుకొని కీర్తన చేయడం ప్రారంభించారు. అయితే కీర్తన చేయడం ప్రారంభించగానే ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు కదండి, కీర్తన అంటే ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, ఏమీ తెలియదు. అలా కొంతమంది ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. అంటే ప్రభుపాదుల వారు వెళ్ళారు, ఒక పార్క్ లో కూర్చున్నారు, కళ్ళు మూసుకున్నారు, కర్తాలు పట్టుకున్నారు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నారు. కొంతమంది ఏమిటి ఎవరు వీళ్ళు ఈ విధంగా జపిస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది ఏమో ఎవరు వీళ్ళు ఏం చేస్తున్నారని మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంతమంది ఏమో క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. ఇంకొందరేమో ఎంత బాగుంది ఈ కీర్తన అని వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారనమాట. ఈ విధంగా ప్రభుపాదుల వారు కీర్తన చేయడము ప్రారంభించారు. అయితే ఎవరు ఏం చేస్తున్నారు, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారని ప్రభుపాదుల వారికి ఏం పట్టడం లేదు. ఆయన కళ్ళు మూసుకొని కీర్తన చేస్తూనే ఉన్నారు. ఆ విధంగా కీర్తన చేస్తూ ఉంటే అక్కడ ప్రదేశంలో ఆ పార్క్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. కొంతసేపు బాగానే జరిగింది. ఆ తరువాత అక్కడ ఉన్న పోలీసులు వచ్చి, ఏంటి మీరు చేసే కీర్తనతో ఇంతమందిని గుమిగుమిడేలా చేశారు, కొంచెం మీరు శాంతించండి అని చెప్పినప్పుడు ఆ కీర్తన్ని ఆపేశారనమాట ప్రభుపాదుల వారు. ఆ విధంగా మొట్టమొదటిసారి చేసిన కీర్తన గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ తర్వాత ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, ఆయన దగ్గర మనం చెప్పుకున్నాం కదండి ఏ విధంగా కొంతమందికి ఆయన దీక్ష ఇచ్చారు. ఆ దీక్ష ఇవ్వడం వల్ల చాలా మంది సిన్సియర్ డివోటీస్ అయ్యారనమాట. వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల వారికి ఏ విధంగా ఆయనని సేవించాలి అనే భావన వచ్చింది. అందుకని ప్రభుపాదుల వారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారనమాట. అయితే వాళ్ళని చూసిన ఇంకొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా ఆ దీక్ష తీసుకోవాలి అనుకున్నారు. అదే ప్రభుపాదుల వారిని మొట్టమొదటిసారి మనము కీర్తన చేద్దాము అని అడిగినప్పుడు వాళ్ళందరూ ఆ శిష్యులు అనేక ప్రశ్నలు వేస్తున్నారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, చైతన్య మహాప్రభు, చైతన్య మహాప్రభు అంటే స్వయంగా కృష్ణుడే, ఆయనే 500 సంవత్సరాల క్రితము మన ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన పుట్టినప్పుడు ఆయన నామం ఏంటంటే నిమాయి పండిత్. నిమాయి పండిత్ కూడా అక్కడ ఉన్న, ఆయన ఎక్కడ ఉన్నారో బెంగాల్లో ఒక స్కూల్ని నడిపించేవారు అనమాట. ఆ స్కూల్లో ఎంతో మంది పిల్లలు వచ్చి సాంస్క్రిట్ నేర్చుకునేవారు. ఇంకా సాంస్క్రిట్ గ్రామర్తో పాటుగా ఇంకొంచెం వేదం కూడా కొన్ని నేర్పించేవారు చైతన్య మహాప్రభు. అయితే చైతన్య మహాప్రభు ఎంత బాగా చెప్పేవారంటే చాలా మంది పిల్లలందరూ కూడా ఆకర్షించబడి చైతన్య మహాప్రభు క్లాస్ వినడానికి వచ్చేవారనమాట. అయితే అక్కడ అది చూసి కొంతమందికి చైతన్య మహాప్రభు చెప్పే సిద్ధాంతం మీద, ఆయన చెప్పేదాని మీద ఎన్నో సందేహాలు ఉండేవి. అందుకని ఎవరో ఒకళ్ళు వచ్చి విమర్శించడము, ప్రశ్నించడము, అనవసరమైన మాటలు అవన్నీ కూడా అయితుంటే డిస్టర్బ్ అయ్యేదనమాట. అయితే చైతన్య మహాప్రభు చెప్పారు, మీరు ఇక్కడ, నేను ఇంకా క్లాస్ తీసుకోలేను, ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది కాబట్టి మీరు ఇంకేదైనా స్కూల్ చూసుకోండి అని చెప్పారు. అప్పుడు ఆ స్టూడెంట్స్ అందరు అన్నారనమాట, లేదు లేదు మహాప్రభు, మాకు మీరు ఏం చెప్పినా ఓకే, మీరు ఏం చెప్తే అదే చేస్తాం. అంటే ఆ సమయంలో చైతన్య మహాప్రభు ఆయన శిష్యులందరినీ తీసుకుని వెళ్ళి అప్పుడు మొదటిసారి బయట, ఆరు బయట కీర్తన చేశారనమాట. ఆ విధంగానే అదే గుర్తు తెచ్చుకొని ప్రభుపాదుల వారు కూడా పార్కుకు వెళ్ళి కీర్తన చేయడం అనేది జరిగింది. అది మంచి గ్రాండ్ సక్సెస్ అయింది. అంటే వాళ్ళు, వాళ్ళ శిష్యులు ఏ విధంగా అనుకున్నారో అలా జరగలేదు, వాళ్ళు అనుకున్న దానికంటే చాలా బాగా జరిగిందనమాట. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు తరువాత తన మిగిలిపోయిన ఇంకా శిష్యులు, ఇంకా ఎవరు మేము తీసుకుంటాము దీక్ష అనుకున్నారో వాళ్ళకి రెండవసారి సెకండ్ బ్యాచ్ లో మళ్ళీ వాళ్ళకు కూడా దీక్ష ఇచ్చారనమాట. అయితే ఇప్పుడు దీక్ష తీసుకుంటే ఏముంటుందండి, ఫస్ట్ తల్లిదండ్రులు ఇచ్చిన ఒక నామం కాకుండా దీక్ష తీసుకున్నప్పుడు వాళ్ళ పేరు అనేది మారుతుంది. గురువు వాళ్ళకి ఇంకొక పేరు ఇస్తారు, దానినే దీక్ష నామం అంటారు. ఎప్పుడైతే గురువు వాళ్ళకి ఇచ్చే పేరు ఏమిటంటే అది ఆధ్యాత్మిక నామం, అది ఎప్పటికీ కూడా వాళ్లకు ఉండిపోతుంది. ఇప్పుడు మనదేంటిదండి, మనందరికీ పేర్లు ఉన్నాయి, అవన్నీ ఏంటి భౌతిక నామాలు. కానీ ఎప్పుడైతే గురు దీక్ష తీసుకుంటామో దాన్ని హరినామ దీక్ష అంటారు. ఆ దీక్ష తీసుకుంటే ఇంకా మనం భౌతికమైన వాళ్ళం కాదనమాట,
మనము గురువుకు చెందిన బిడ్డలం అవుతాం. దాన్ని రెండవ జన్మ అంటారు. అందుకనే ఎవరైతే దీక్ష తీసుకుంటారో హరినామ దీక్షని, వాళ్ళని ద్విజులు అంటారనమాట. అది రెండవ జన్మ. గురువు వాళ్ళకి వాళ్ళ పేరు మారుస్తాడు, అంటే పూర్తిగా వాళ్ళ జన్మ మారిపోయిందని అర్థం. ఆధ్యాత్మిక లోకంలో కూడా మనకు అక్కడికి వెళ్ళినా కూడా ఇదే నామం ఉంటుంది. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారి నుంచి హరినామ దీక్ష తీసుకోవాలనుకున్నారు మిగిలిపోయిన శిష్యులు. వాళ్ళలో ఎవరు అంటే ముఖ్యుడు చెక్. చెక్ అనే శిష్యుడికి దీక్ష ఇచ్చారు. ఆయనకి ఇచ్చిన ఇనిషియేటెడ్ దీక్షానామం ఏమిటి అంటే అచ్యుతానంద. చెక్ యొక్క నామము అచ్యుతానంద. తర్వాత స్టీవ్. ఈ స్టీవ్ కూడా చాలా సిన్సియర్ భక్తుడు అవుతాడు. స్టీవ్ కి ఇచ్చిన నామం ఏంటి? స్వస్వరూప దాస్. ఈ స్వస్వరూప దాసే తరువాత కాలంలో మనకి ప్రభుపాదుల వారి లీలామృతాన్ని రచించింది ఆయనే అనమాట. ఆ తర్వాత మనకి బ్రూస్. బ్రూస్ ఎవరంటే బ్రహ్మానంద దాస్. ఈయన కూడా ముందే దీక్ష తీసుకునేవారు, కాకపోతే ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారన్నమాట, వేరే ఊర్లో ఉన్నారు. ఆయన వచ్చేలోపు ఆలస్యం అయిపోయింది, అందుకని మొదటిసారి దీక్ష తీసుకోలేకపోయారు. ఆ తరువాత తీసుకున్నారు కీత్. కీత్ ఎవరు అంటే ఎప్పుడు కూడా ప్రభుపాదుల వారి దగ్గరే ఉండేవారు. ప్రభుపాదుల వారి దగ్గరే ఉంటూ ఆయనకి ఎక్కువగా సేవలు అందిస్తూ ఉండేవాడు. ఆయనే ఎక్కువగా వారంలో 6 రోజులు కీతే వంట చేసేవారనమాట. అలా ప్రభుపాదుల వారిని దగ్గరగా ఉండి సేవలు చేసేవాడు కీత్. ఆయనకిచ్చిన దీక్షానామము కీర్తనానంద దాస్. ఆ విధంగా రెండవ బ్యాచ్ లో 4 దీక్ష తీసుకున్నారు. ఒకళ్ళు చెక్, స్టీవ్, బ్రూస్ మరియు కీత్. ఇది వీళ్ళందరూ ఫారినర్స్ కదండి, అందుకని వాళ్ళ పేర్లు అలా ఉన్నాయి. చెక్ అచ్యుతానంద, స్టీవ్ స్వస్వరూపానంద, బ్రూస్ బ్రహ్మానంద, కీత్ కీర్తనానంద దాస్. దాస్ అంటే ఏమిటి? దాస్ అంటే నేను భగవంతుడి యొక్క దాసుణ్ణి అని చెప్పడం అనమాట. ఇక్కడ తరువాత ప్రభుపాదుల వారు అన్ని కూడా నేర్పించేవారు. కీత్ ఎప్పుడు పక్కనే ఉండేవారు కదా, అందుకని ఎలా వంట చేయాలి అనేది మొత్తం కీత్కి ప్రభుపాదుల వారే నేర్పించేవారు అనమాట. అయితే ప్రభుపాదుల వారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా కానీ ఆయనకి ఆయన కావాల్సిన పనులన్నీ చేస్తూ ఎన్నో విధాలుగా సేవల్ని చేస్తూ ఉన్నారు కీత్. అయితే ఇప్పుడు ప్రభుపాదుల వారు ఏ విధంగా ఉన్నారంటే ఆయనలో ఎంతో పవిత్రత ఉండేది. ఆయన మాటలు కూడా నిజాయితీగా మాట్లాడేవారు. అందుకని ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా కానీ వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల వారిని చూసి ఆకర్షించబడేవారు అనమాట. ప్రభుపాదుల వారిని ఎవరైనా చూస్తే అలానే చూస్తూ ఉండిపోయేవారు. ఈయన ఆయనలో ఎంతో గొప్ప పవిత్రత ఉంది స్వామీజీలో అనుకునేవారనమాట. అలా ప్రభుపాదుల వారిని చూసి అందరూ కూడా ఆకర్షించబడేవారు. ఆ తరువాత మనకి ప్రభుపాదుల వారి ఇంకొక శిష్యుడు ఉన్నారు, ఆయనే ఎలెన్ గిన్స్బర్గ్. ఎలెన్ గిన్స్బర్గ్ ఎవరంటే ఆయన ఎల్ఎస్డి గురువు అంట. ఎల్ఎస్డి గురువు అంటారు, అంటే ఎల్ఎస్డి అంటే అదొక మత్తు పదార్థం. ఈ మత్తు పదార్థాన్ని స్వీకరించి దాని మీద ప్రయోగాలు చేస్తూ ఉండేవారు అనమాట. అంటే ఏ విధంగా తీసుకోవాలి, దీన్ని తీసుకున్నప్పుడు మనకి ఎటువంటి భావాలు కలుగుతాయి, ఎటువంటి మత్తుకు లోనవుతాము, అప్పుడు మనం ఏం తెలుసుకుంటాము అని రీసెర్చ్ చేసేవాడు అనమాట ఈయన ఎలెన్ గిన్స్బర్గ్. అయితే ఆయన ప్రభుపాదుల వారిని దగ్గరికి వచ్చేవాడు, ప్రభుపాదుల వారిని చూసి ఆకర్షింపబడ్డాడు. ఆ విధంగా ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఎప్పుడు కూడా ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తూ సమాధానాలు వెతుకుతూ ఉండేవాడు. ఆయన ఎన్నో ప్రశ్నలకు కూడా ప్రభుపాదుల వారు ఓపిగ్గా సమాధానం ఇస్తూ ఉండేవారు. అయితే ఈ ఎలెన్ గిన్స్బర్గ్ ఎక్కువ ఇండియన్స్ మీద, వాళ్ళ సాహిత్యం మీద, ఇంకా చాలా రకాల, ఇప్పుడు ఇండియన్స్ అంటే ప్రభుపాదుల వారు కాకుండా ఇంతకు ముందే వేరే వాళ్ళు కొంతమంది ఇండియాకు వచ్చే, అది అమెరికాకు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన భావన ఉండేదన్నమాట. ఏం భావించేవారంటే ఎవరైనా ఇండియా నుంచి వచ్చారు అంటే వాళ్ళు గ్రేట్ అని, అందరు కూడా గొప్ప వాళ్ళే అనే భావన ఉండేది. ఎప్పుడైతే ప్రభుపాదుల వారిని కలుసుకున్నారో ఆయనకున్న అన్ని అపోహలు కూడా తొలగిపోయాయి. ఏమనుకున్నారంటే ఆయన ఇప్పుడు ఇండియన్స్ గురించి, ఎవరి గురించి ఏం తెలిసినా కానీ ప్రశ్నించేవాడు. ప్రశ్నించేటప్పుడు ప్రభుపాదుల వారి ఆన్సర్స్ వింటే ఆయనకు అనిపించేదన్నమాట. ఏమనుకునేవాళ్ళంటే, ఓ ఇంత జ్ఞానం ఉందా. ఒకసారి ఏం జరిగిందండి, మనం లాస్ట్ వీక్ చర్చించుకున్నాం, మహాత్మా గాంధీ రచించిన మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే పుస్తకాన్ని గురించి చెప్పారనమాట. అంటే ఏమిటి,
పరమసత్యం గురించి నేను చేసే ప్రయోగము అని దాని అర్థం. అదేంటి ఈ పుస్తకం నేమి ఇలా ఉంది, పరమసత్యం అంటేనే అది ఏ విధంగా మార్పు చెందదు కదా, అటువంటి పరమసత్యం మీద ప్రయోగం చేయడం ఏమిటి అంటే అక్కడ నువ్వు ఆ ప్రభుపాదుల వారు ఎప్పుడైనా కానీ అలానే అంటావు, అలానే ఇప్పుడు అందులో ఏదో తత్వంలో కాదు, ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఆ మూలం మీదనే ప్రశ్నించేవారు, అది దానికి ఎవరు కూడా సమాధానం చెప్పగలిగేవారు కాదనమాట. పరమసత్యంతోని ప్రయోగం ఏమిటి, నిజమే కదా పరమసత్యంతో ఎవరైనా ఎలా ప్రయోగం చేస్తారు అని అలా ప్రభుపాదుల వారు చెప్పడము. ఇంకొక గొప్ప పోయెట్ ఉన్నారు, బెంగాల్ పోయెట్, ఆయన గురించి చర్చించినప్పుడు ఆయన చెప్పిందంతా ఉత్త బోగస్. మా గురుదేవులు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకురులు ఆయనని ఎన్నో విధాలుగా కరెక్ట్ చేశారు, అది ఆయన చెప్పేదంతా బోగస్ అన్నారనమాట. ఇప్పుడు అయితే ఆయన అనుకున్నారు, ఎలెన్ గిన్స్బర్గ్ ఏమనుకున్నారంటే, అయితే ఇండియా నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా మనము గొప్పవాళ్ళు అనుకోకూడదు, అంటే మెరిసేదంతా బంగారం కాదు, అటువంటప్పుడు మరి అందరినీ చెక్ చేయాలంటే మరి ప్రభుపాదుల వారు సరైన వాళ్లేనా అని ప్రభుపాదుల వారిని అనుమానిస్తూ ఎన్నో ప్రశ్నలు వేశాడు. అయితే ఆయన చెప్పే ఆ సమాధానాలు ప్రభుపాదుల వారిని దగ్గర నుంచి చూసి ఆయన తెలుసుకొని తర్వాత అర్థం చేసుకున్నారు ఏమిటంటే, ఈయన ఎంతో నిజాయితీ పరుడు, ఎంతో పవిత్రమైన వాడు, ఈయన ఏది చెప్పినా సరైందే అనే నమ్మకం కుదిరిన తరువాత అప్పుడు ప్రభుపాదుల వారిని ఫాలో చేయడం నేర్చుకున్నారనమాట. ఆ తరువాత ఆయన హరే కృష్ణ మహామంత్రాన్ని చాంటింగ్ కూడా చేస్తూ ఉండేవారు అనమాట. అయితే ప్రభుపాదుల వారు అన్నారు, నువ్వు చాంటింగ్ చేస్తున్నావు కదా, చాంటింగ్ చేసేవాడు కీర్తన చేసేవాడు, కీర్తన ఎక్కడ చేసేవాడు అంటే ఆ ఇప్పుడు వాడు ఆయన ఒక మ్యూజిషియన్ అంటే సంగీత విద్వాంసుడు అనమాట, ఎలెన్ గిన్స్బర్గ్. ఆ సంగీత విద్వాంసులు ఏం చేస్తారండి, వాళ్ళు కొన్ని కాన్సర్ట్లు చేస్తారు, ఆ కాన్సర్ట్స్ ఎక్కడెక్కడో మనము ఇప్పుడు ఆ మ్యూజిక్ కాన్సర్ట్ అంటే ఎలా అండి, ఎక్కడైనా ప్రోగ్రామ్ పెడితే ఆ ప్రోగ్రామ్ లో వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు కదా, అలా ఎక్కడికి వెళ్ళినా కానీ ఈయన కీర్తన చేస్తూ ఉండేవారు అనమాట. అయితే ప్రభుపాదుల వారు చెప్పారు, నువ్వు నువ్వు చేసే కీర్తనని నువ్వు చేసే చాంటింగ్ ని అదే విధంగా కొనసాగించు, ఎందుకంటే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు, మననే మనం 3వ అధ్యాయంలో చర్చించుకున్నాం కదా, యత్ యత్ ఆచరతి శ్రేష్ట తత్తత్ ఏవ తతోత్తరో జన, అంటే ఎవరైతే ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారో ఆ ఫేమస్ పర్సనాలిటీలు ఏం చేస్తారో వాళ్ళని చూసి సామాన్య జనం అదే ఫాలో అవుతారు. మనం చెప్పుకున్నాం జనక మహారాజు లాంటి గొప్పవాళ్ళు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయినా సరే మనలాంటి వాళ్ళకు ఉదాహరణగా ఉండడం కోసం వాళ్ళు కర్మల్ని ఎలా చేస్తూ ఉంటారో, వాళ్ళు ఏమి చేయవలసిన అవసరం లేకపోయినా మనలాంటి వాళ్ళ కోసం కర్మల్ని చేస్తారు, అలానే నువ్వు కూడా నిన్ను ఫాలో అయ్యే వాళ్ళ కోసము నువ్వు చాంటింగ్ చెయ్యి, కీర్తన చెయ్యి, అది చూసి నేర్చుకుంటారు అని చెప్పారనమాట. ఇప్పుడు ఆయన చాలా సంతోషించారు, నిజమే మన స్వామీజీ ఎంతో మెచ్చుకుంటున్నారు, స్వామీజీ సంతోషిస్తున్నారు అంటే నేను ఖచ్చితంగా అదే ఫాలో అవుతాను అని ఆయన ఇంకా ఎంతో ఇంటెన్స్ తోని చాంటింగ్ చేయడం, కీర్తన చేయడం అనేది మొదలు పెట్టారనమాట. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారి శిష్యులు ఉన్నారు కదండి, ప్రభుపాదుల వారి శిష్యులందరూ కూడా ఎవరు, ఇప్పుడు మొదటిసారి దీక్ష తీసుకున్న వాళ్ళు, ఈ రెండోసారి దీక్ష తీసుకున్న వాళ్ళు, ఎక్కువ మంది హిప్పీలే. అయితే వాళ్ళందరినీ చూసి సామాన్య జనం ఏమనుకున్నారు, మామూలుగా హిప్పీలు అంటే వాళ్ళకి అన్ని రకాల అలవాట్లు, మత్తులో ఎప్పుడు తూగుతూ ఉంటారు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు, ఎప్పుడు లేస్తారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఎవరి దగ్గర ఉంటారో తెలియదు, ఎవరితో సంబంధం పెట్టుకుంటారో తెలియదు వాళ్ళకి. అటువంటి వాళ్ళు అన్ని చెడు అలవాట్లని వదిలేశారు, ఒక్క చెడు అలవాటు లేదు, మత్తు పదార్థాలు స్వీకరించడం లేదు, మాంసాహారం లేదు, ఉదయం లేవగానే స్నానం చేస్తున్నారు, ఇంత పెద్ద పెద్ద జడలు ఎవరికీ లేవు, అందరు కట్ చేసుకున్నారు, మళ్ళీ ఎంతో నీట్ గా ఉన్నారు, ఎంతో క్రమశిక్షణతో ఉన్నారు అని వాళ్ళని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారన్నమాట. వాళ్ళని చూసి ఇప్పుడు వాళ్ళందరేమో సామాన్య జనులు, వాళ్ళందరూ కూడా ఈ ప్రభుపాదుల వారి శిష్యుల్ని చూసి వీళ్ళేమన్నా ఏంజిల్సా ఏమిటి, అంటే వీళ్ళేమన్నా దేవతల అనే విధంగా కనిపించారన్నమాట వాళ్ళకి. ఆ విధంగా ప్రభుపాదుల వారి శిష్యుల్ని చూసి ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు, ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆ విధంగా ప్రభుపాదుల వారి వైపు కొంతమంది ఆకర్షించబడుతున్నారు.
అయితే కొంతమంది ఈయన ఎలెన్ గిన్స్బర్గ్ చూసి, అసలు వీళ్ళు ఒక హిప్పీలు, ఇటువంటి వాళ్ళు భక్తులు అవడం అసలు ఎలా సాధ్యమైంది, ఎలా సాధ్యం భక్తులు అవడం? మామూలు మనుషులుగా ఉండడమే కష్టము, అటువంటి వాళ్ళు భక్తులుగా ఎలా అవుతారు, అది ఎలా సాధ్యమైంది అని ఆయన ఆశ్చర్యపోతున్నాడు అనమాట. ఆయన ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాడంటే, ఆయన ఎల్ఎస్డి మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా, అంటే ఏంటి ఆయన ఆయన భావన ఏమిటి, ఆ మత్తులో ఉండడమే అదే ఒక ఆధ్యాత్మికత, ఆ విధంగా మనము ఆధ్యాత్మికతని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అని, దాని మీద ప్రయోగాలు చేస్తున్నాను అని భావించేవాడు అనమాట. అయితే ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఇప్పుడు మరి స్వామీజీ మేము మత్తు పదార్థాలని స్వీకరించినప్పుడు మాకు ఎన్నో రియలైజేషన్స్ కల్పిస్తాయి, మరి వాటి గురించి ఏమంటారు అని అడిగారు అనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారు, అవి మీ స్పిరిచువల్ రియలైజేషన్స్ కావు, అది ఒక ఇల్యూజన్స్ అంటారనమాట. అంటే మీరు చూసే ఆత్మజ్ఞానము కాదు అది, మీరు ఏమి జ్ఞానాన్ని పొందడం లేదు, మీదంతా కూడా ఒక మాయా అని చెప్తారనమాట. మా ఏమిటి, మేము ఆ మత్తులో ఉన్నప్పుడు మాకు ఏమేమో కనిపిస్తాయి, అంటే మనము ఇప్పుడు మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళ గురించి సినిమాల్లో కొన్ని చూపిస్తారు చూడండి, వాళ్ళు ఎంతో ఆనందంగా ప్రకృతిలో ఎక్కడో విహరిస్తున్నట్టు వాళ్ళకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా ఉంటుందే, మరి మీరేమిటి, మేమేమేవో చూస్తున్నాం కదా, అది మేము అనుభూతి పొందుతున్నాం కదా, అంటే ప్రభుపాదుల వారు చెప్తారు అది ఒక విజువల్ ఇల్యూజన్, అంటే విజువల్ అంటే కనిపించేది, కనిపించే ఒక మాయ తప్ప అందులో ఏ విధమైన రియలైజేషన్ లేదు అని చెప్తారనమాట. ఇప్పుడు ఎప్పుడైనా కానీ భక్తి అంటే ఒక ఇల్యూజన్ కాదు, భక్తి అంటే రియలైజేషన్, భక్తి అంటే అదొక జ్ఞానము. అయితే ప్రభుపాదుల వారు అడుగుతారనమాట, మీరు ఆ విధంగా మత్తు పదార్థాలు స్వీకరించినప్పుడు ఆనందంగా ఉంటారా అంటే, మేము నిజమే మేము చాలా ఆనందంగా ఉంటాం అని చెప్పినప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారనమాట, అసలు మీకు ఆనందం అంటే ఏమిటో తెలియదు, అందుకని అదే ఆనందం అని అనుకుంటున్నారు. అదేమిటండి, మేము ఎంతో ఆనందంగా ఉన్నాము అని చెప్పినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమేమి స్వీకరిస్తున్నారండి, అనేక రకాల మత్తు పదార్థాలు స్వీకరిస్తున్నారు. అయితే ఆ మత్తు కూడా ఎలా ఉంటుంది అంటే, అందులో రకరకాలు ఉంటాయంట, అంటే డోసేజ్లు ఉంటాయి. ఆ ఎల్ఎస్డి అంటే కొంచెం తక్కువ మత్తు ఉంటుంది, హెరాయిన్ అంటే ఇంకా ఎక్కువ మత్తు ఉంటుంది అనమాట. అలా ఒక్కొక్క దాన్ని కూడా తీసుకుని ఆయన ప్రయోగాలు చేస్తూ ఉండేవారు. అయితే మేము తీసుకున్నప్పుడు ఎంతో ఆనందంలో ఉంటామండి అని చెప్తున్నారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారి పక్కనే ఉన్న హయగ్రీవ ప్రభు ఆయన ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు మత్తు పదార్థం తీసుకున్నారనుకోండి, కొంతసేపు ఆనందంగా ఉంటారు, అది నిజం, మీకు అలా అనిపిస్తుంది, కానీ కొంతసేపటి తర్వాతైనా మీరు ఆ మత్తులోంచి బయటికి రావాల్సిందే. కానీ ఎప్పుడైతే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారో, ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉంటారో, మీరు ఎప్పటికీ కూడా ఆనందంగానే ఉంటారు అని ఏం చెప్పారంటే, ఇప్పుడు మీరు మత్తు పదార్థం స్వీకరిస్తే కాసేపే ఆనందం, కానీ కృష్ణ చైతన్యంలో ఎప్పుడు ఆనందమే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అదే వర్డ్ టు వర్డ్ ఏం చెప్తున్నారంటే, స్టే హై ఫర్ ఎవర్ నెవర్ కమ్ డౌన్, అంటే ఎప్పుడు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు, కానీ ఎప్పుడు కూడా ఆనందం తగ్గిపోదు, ఎప్పుడు అక్కడే ఉంటారు అని చెప్తున్నారు అనమాట. అవునా, అంటే ఎప్పుడు మేము మత్తులో ఉన్నప్పుడు కాసేపు మత్తు తీసుకున్నప్పుడు ఆనందంగా ఉంటాం, తరువాత మాకు ఆనందమే ఉండదు, అంటే మీ కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉంటే ఎప్పుడు ఆనందంగా ఉండొచ్చా, అది ఎలా సాధ్యం అని అందరూ ఆశ్చర్యపోయారనమాట. ఇప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, ఇది ఎంతో బాగుంది, స్టే హై ఫర్ ఎవర్ అని పెద్ద పెద్ద అక్షరాలతోని ముద్రించి అందరికి కూడా పాంప్లెట్స్ పంచండి అని చెప్తారనమాట ప్రభుపాదుల వారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసింది ఏమిటి, వాళ్ళకి మత్తు పదార్థాలు తీసుకుని అందులో ఆనందించడమే తెలుసు. అయితే వాళ్లకు తెలిసిన దాంట్లో నుంచే వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి అనుకున్నారు. అలా స్టే హై ఫర్ ఎవర్ అని ఒక స్లోగన్ తోని మొత్తం కూడా పాంప్లెట్స్ పంచి ముద్రించి అందరికి పంచడం ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుపాదుల వారి యొక్క మెయిన్ గోల్ ఏమిటండి, ఇప్పుడు అక్కడ పార్క్ లో
ఆయన కీర్తన స్టార్ట్ చేశారు కదా, ఆ పార్క్ పేరు ఏమిటంటే థామ్సన్ స్క్వేర్ పార్క్. ఆ పార్క్ లో ఆయన కీర్తన చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు అది ఏ విధంగా మారిపోయిందంటే, ఒక వారం 2 వారాలు మాత్రమే వాళ్ళ శిష్యులు కొంచెం ఇబ్బంది పడ్డారు, తర్వాత ఇప్పుడు ఆ ఇబ్బంది అంతా కూడా తొలగిపోయిందనమాట. అక్కడికి వెళ్ళాలి అంటే అందరూ కూడా ఎంతో ఆనందిస్తూ ఉన్నారు, ఆయన శిష్యులందరూ కూడా. ఇప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎక్కువగా అమెరికన్స్ ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేశారనుకోండి, వాళ్ళు అందరూ కలిసి ఆదివారం రోజు గ్యాదర్ అయ్యి అక్కడ వాళ్ళకు నచ్చిన మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ ప్లే చేసే వాళ్ళు, ఈ మ్యూజిక్ వచ్చిన వాళ్ళందరూ కూడా మరి మనమెందుకు వేరుగా చేసుకోవాలి, అక్కడ స్వామీజీ చేస్తున్నారు కదా, మనం కూడా వెళ్ళి స్వామీజీతో కలిసి మనం కూడా కీర్తన చేద్దాం అని అందరు కూడా, వాళ్ళకి తెలిసింది కొంతమందికి వైలిన్ వచ్చు, కొంతమందికి ఫ్లూట్ వచ్చు, కొంతమందికి ఏమిటంటే మౌత్ ఆర్గాన్ ఇలా అంటారు కదా, మౌత్ ఆర్గాన్ వచ్చు. అలా వాళ్ళకి తెలిసిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ కూడా తీసుకొని పోయి, అన్ని సంగీత వాయిద్య పరికరాలన్నీ కూడా తీసుకొని పోయి ప్రభుపాదుల వారు కీర్తన చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ప్లే చేయడం మొదలు పెట్టారు. అయితే ప్రభుపాదుల వారు ఎవరు వచ్చి పార్టిసిపేట్ చేసినా, ఎవరు కూడా మంచిగా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నా, లేకపోతే ఆ మ్యూజిక్ అనేది అపశృతి. చూడండి, ఇప్పుడు మనం కీర్తన చేస్తుంటే సడన్ గా ఎవరైనా వచ్చి మొదలు పెడితే ఎలా ఉంటుంది, కొంచెంసేపు అపశృతి వస్తుంది కదండి, శృతిలో రాదు. అపశృతి వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి మళ్ళీ చేయడానికి కొంచెం సమయం పడుతుంది, కానీ ప్రభుపాదుల వారు విసుకునేవారు కాదనమాట. ఎవరు వచ్చి చేస్తున్నా వాళ్ళని ఎంతో మెచ్చుకున్నారు, వాహ్ క్యా బాత్ హై, ఎంత బాగా ప్లే చేస్తున్నావు, వెల్కమ్ వెల్కమ్, రండి మీరు కూడా ప్లే చేయండి అని ఎంకరేజ్ చేసేవారు అనమాట. అప్పుడు ప్రభుపాదుల వారిని చూసి స్వామీజీ ఎంత బాగా వెల్కమ్ చేస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు, మరి మనమెందుకు వేరుగా చేయాలని, ఇంకా ఆ పార్క్ లో ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ కూడా ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చేసారనమాట. అలా ఎవరికి నచ్చిన సంగీత వాయిద్యాన్ని వాళ్ళు కూడా వాయిస్తూ ప్రభుపాదుల వారితో కలిసి కీర్తన చేస్తూ ఉన్నారు. ఆ కీర్తన చేస్తూ ఉంటే కాసేపు అపశృతి వచ్చినా కానీ తరువాత వాళ్ళు ప్రభుపాదుల వారితో కలిసి ఎంతో బాగా కీర్తన చేస్తూ ఉన్నారనమాట. అలా చేస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ యొక్క భావాలు చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు వచ్చి అంటున్నారు, ఈయన ఏమిటి మొత్తం గుండు కొట్టుకున్నాడు, మేబీ ఈయన ఏమైనా బుద్ధానా, ఏ యు బుద్ధ అని పిలుస్తున్నారు అనమాట, నువ్వు బుద్ధుడివా. ఇంకొందరు అంటున్నారు, లేదు లేదు, నువ్వు అరబ్ కంట్రీస్ నుంచి వచ్చావు, అరబ్ కంట్రీస్ నుంచి వచ్చావా, లేదు లేదు స్వామీజీ మీరు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయారు అని ఇంకొందరు అంటున్నారు. ఇంకొందరేమో మీరు ఇండియా నుంచి వచ్చారు, అయితే ఇండియన్స్ కి ఏం నచ్చుతుంది, క్లాసికల్ మ్యూజిక్ అంటే ఎక్కువ ఇష్టం అని ప్రభుపాదుల వారికి ఆ నచ్చుతుందేమో అని వాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకొని వాళ్ళు వేసుకున్న డ్రెస్ లోనే అక్కడ వచ్చి భరతనాట్యం కూచిపూడి వాళ్ళకి తెలిసిన క్లాసికల్ డాన్స్ వేస్తూ ఉన్నారనమాట, తెలిసిన కొంచెం కొంచెం. అంటే నేను ఇండియన్ని మీరు ఇండియన్ అని ఏ విధంగా అయినా ప్రభుపాదుల వారి దృష్టిని ఆకర్షించాలి అని చెప్పి ఎవరికి తెలిసినది వాళ్ళు అలా చేస్తూ అన్ని తికమక పడుతూ ప్రభుపాదుల వారి యొక్క దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అందరూ ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటే అక్కడ కొంతమంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు అంటే బాగా చదువుకున్న వాళ్ళు, ఇటువంటి చెడు అలవాట్లు లేని వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ప్రభుపాదుల వారిని చూసి మెచ్చుకుంటూ ఉన్నారనమాట. అంటే ఈయన ఒక సామాన్యంగా సింపుల్గా ఉన్న ఒక వ్యక్తి, ఎంతో ఆయనలో పవిత్రత కనిపిస్తుంది. ఈయన ఎంత స్పిరిచువల్ వ్యక్తి అంటే, కేవలము ఎంతో కష్టపడినా కానీ ఎవరితోని ఈ మత్తు పదార్థాలు మాన్పించలేంది, ఈయన ఎంతో ఈజీగా ఈ చాంటింగ్ తోని వీళ్ళకు ఉన్న అన్ని చెడు అలవాట్లను తీసేస్తున్నారే అని ఎంతో మంది మెచ్చుకొని ప్రభుపాదుల వారిని చేసిన ఆయన చేసిన ఆ గొప్ప పని మెచ్చుకుంటూ ఎంతో మంది క్లాప్స్ కొట్టారు. ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుపాదుల వారు ఎప్పుడు వెళ్ళినా కానీ ఎవరు వచ్చారు ఎవరేం చేస్తున్నారు ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. ఆయన రాగానే కళ్ళు మూసుకొని కీర్తన చేయడం ప్రారంభించేవారు అనమాట.
మామూలుగా ప్రభుపాదుల వారు ఎప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారంటే, మీరు ఎప్పుడైనా ప్రభుపాదుల వారిది ఏదైనా ఒక క్లాస్ వింటే మీకు అర్థమవుతుంది. స్టార్టింగ్ స్టార్టింగ్ మనకి వైష్ణవ ప్రేయర్స్ లో ఉంటాయి కదండి, గురు ప్రేయర్స్, వందేహం శ్రీ గురో శ్రీయుత పదకమలం, శ్రీ గురు వైష్ణవాంచ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం. ఆ విధంగా ఆయన ప్రేయర్స్ చేస్తూ ఉండేవారనమాట. ప్రేయర్స్ చేసిన తర్వాత కీర్తన చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆయన వాయిస్ ఎలా ఉండేదంటే, ప్రభుపాదుల వారిది ఎంతో డెప్త్ ఉన్న వాయిస్ అనమాట. మామూలుగా ఎవరికండి దేని గురించి అయినా తెలుస్తుంది? ఇప్పుడు మనము ఒక మంచి వ్యాపారస్తులం అనుకోండి, ఎవరైనా బాగా వ్యాపారం చేస్తే వీళ్ళకి ఎంత తెలివితేటలున్నా, ఎంత బాగా వ్యాపారం చేస్తున్నారు అని వాళ్ళ తెలివితేటల గురించి వీళ్ళకి అర్థమవుతుంది. ఒక డాక్టర్కి ఇంకో డాక్టర్ గురించి అర్థమవుతుంది. అలాగే ఒక సంగీతం తెలిసిన వ్యక్తికే ఇంకొక సంగీతం తెలిసిన వ్యక్తి యొక్క గొప్పతనం తెలుస్తుంది. అలానే జార్జ్ హారిసన్ అని ఎంతో గొప్ప సెలబ్రిటీ అనమాట, ఆయన ఒక పాప్ మ్యూజిక్ ప్లే చేసేవారు. ఆయన గురించి తరువాత మనం చర్చించుకుంటాం తర్వాత క్లాసుల్లో. ఆయన ప్రభుపాదుల వారి గొంతు విని అసలు ఇది సామాన్యమైన గొంతు కాదు, మొత్తము విశ్వంలోనే అంటే మొత్తం ఆయన చెప్పారనమాట, మొత్తం యూనివర్స్ లోనే ఈయనకు మించిన మ్యూజిషియన్ లేడు, అంటే ఈయనకు మించిన సంగీతం ఎవరికి రాదు అన్నారనమాట. అయితే మన ఇండియాలో ఎవరండి ఆయన? మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఆయన ఒక ఎంతో గొప్ప మ్యూజిషియన్, ఆయన ఎంతో గొప్ప ఉంటుంది. ఆయన తమిళం, తమిళనాడుకి చెందినవారు, ఎంతో గొప్ప సంగీత విద్వాంసుడు అనమాట. ఆయన ఒకసారి ప్రభుపాదుల వారి గొంతు రికార్డింగ్ విని అన్నారనమాట, ఆయన శిష్యుల్ని అడిగారు ఎవరిది ఈ గొంతు అంటే, ఇది మా గురువు గారిది అని చెప్పారు వాళ్ళు. అంటే అసలు ఇది సామాన్యమైన గొంతు కాదు, భౌతికమైంది అసలే కాదు, ఇది ఆధ్యాత్మికమైన గొంతు అని మెచ్చుకుంటారనమాట. అలా ప్రభుపాదుల వారి కీర్తన చేస్తున్నా కానీ అందరూ కూడా మైమర్చిపోయి వింటూ ఉన్నారు. ఎలా ఉంది అంటే, ముందే మధ్యలో ప్రభుపాదుల వారు కూర్చున్నారు, ఆయన చుట్టూ అందరు కూడా ఆయన శిష్యులు ఉన్నారు, ఆ శిష్యుల చుట్టూ కూడా అందరూ మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు. ఎలా ఒక్కొక్క సంగీత వాయిద్య పరికరాలు తీసుకొచ్చి వాయిస్తున్నారు కదండి, వాళ్ళందరూ వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు. ఆ తరువాత వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు అందరు కూడా ప్రభుపాదుల వారిని, వాళ్ళ కీర్తనని మెచ్చుకుంటూ క్లాప్స్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలా ఈ వీళ్ళే ఎక్కువైపోయారు, అందుకని విమర్శించే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఇంకా దూరం అయిపోయారు అనమాట. వాళ్ళు ఎవరైనా విమర్శించినా కానీ అది వీళ్లకు తగలడం లేదు. మనకి చెప్తారు ఆచార్యులు ఏమంటారంటే, అసలు ఎవరైనా మనని విమర్శిస్తున్నారనుకోండి అప్పుడే మనం తెలుసుకోవాలి మనం సక్సెస్ అవుతున్నట్టు. ఒక విమర్శ కూడా రాకపోతే మనం సక్సెస్ అయినట్టే కాదు. ఎవరైతే ఎక్కువగా సక్సెస్ అవుతారో వాళ్ళని చూసి విమర్శించే వాళ్ళు ఎక్కువ అవుతారు. కానీ మన పరిధి పెరుగుతున్నా కొద్దీ ఆ విమర్శ అనేది మన దాకా అసలు వినిపించదు. అలా పరిధి పెరిగిపోయింది, అందరు కూడా ప్రతి ఆదివారం థామ్సన్ స్క్వేర్ పార్క్కి రావడము, అందరు కూడా కీర్తన చేయడం అలవాటైపోయింది. అయితే వీళ్ళందరినీ కూడా ఏం చేసేవారు ప్రభుపాల వారు, మరి ఇంతమంది వచ్చారు కీర్తన చేస్తున్నారు వెళ్తున్నారు, కొన్ని రోజుల తర్వాత బాగా సక్సెస్ అయ్యాక ప్రభుపాల వారు ఏం చేస్తున్నారంటే, ముందు ఆయన ఒక హరినామం, ఎప్పుడు హరే కృష్ణ మహామంత్రం మీద ఒక చిన్న కథ చెప్పి, అంటే కొంచెం సేపు దాని గురించి క్లాస్ చెప్పి కృష్ణ కథ, తర్వాత కీర్తన, ఆ విధంగా కొనసాగుతూ ఉందన్నమాట. అది ఎంతగా ఫేమస్ అయిపోయిందంటే అక్కడికి న్యూయార్క్ టైమ్స్ అనేది ఒక ఫేమస్ అక్కడ ఒక మ్యాగజైన్, ఆ న్యూయార్క్స్ న్యూస్ పేపర్ వాళ్ళే వచ్చి ఇక్కడ ఈ భక్తులతోని అక్కడికి వచ్చే వాళ్ళందరితోని ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారనమాట. మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, మీకు ఏం నచ్చింది ఇక్కడ, మీరు ఎలా భక్తులుగా మారారని ఒక్కొక్కళ్ళని ప్రశ్నించి ఆ ఆర్టికల్స్ వాళ్ళ పేపర్లో ప్రింట్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు చూడండి మనం ఎక్కడికైనా
తీర్థయాత్రలకి, పెద్ద పెద్ద టెంపుల్స్ కి వెళ్తే ఏమవుతుంది, ఏదైనా ఒక చిన్న టెంపుల్ కొంచెం ఫేమస్ అయిపోయింది, ఎక్కువ మంది వస్తే ఏం చేస్తారు అక్కడ, ఎక్కువ ఎక్కువ ఏదో ఒక షాప్స్ వస్తాయన్నమాట. అలా ప్రభుపాదుల వారు ఎక్కడికి వచ్చి ఎక్కడికి వచ్చి ఆయన కీర్తన చేస్తున్నారో అక్కడ ఐస్ క్రీమ్స్ వాళ్ళు ఏదో ఒకటి ఇలా అమ్మే వాళ్ళు కూడా తయారైపోయారనమాట. అలా ప్రభుపాదుల వారు ఎంతో బాగా ఫేమస్ అయిపోయింది. అందరు కూడా అనుకుండేవారనమాట, ఎప్పుడు సండే వస్తుంది, ఇప్పుడు సండేకి ఇంకా 2 డేస్ ఉంది, మనం సండే కాగానే ఖచ్చితంగా వెళ్దాము, అందరం కలిసి కీర్తన చేసుకుందాం అనేది ఎక్కువైపోయింది. అంతే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో ఏం కల్చర్ ఉంటుందంటే, ప్రతి వారమంతా మనము మన జీవనం కోసం మనం కష్టపడినా చివరి రోజు మాత్రం ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళడము, ఫ్యామిలీతోని స్పెండ్ చేస్తూ ఉంటారు. అలా ఒక ఫ్యామిలీలాగా బాండేజ్ వచ్చేసింది అనమాట వాళ్ళలో. అలా ఫ్యామిలీ బాండేజ్ తోని ఎప్పుడు వెళ్దామా మేము సండే రోజు, అలా ఎక్కువైపోయింది. అలా ఎక్కువ మంది కలుసుకోవడము, ఆ ఫ్యామిలీ బాండేజ్ రావడము, ప్రతి ఒక్కళ్ళు కథ వినడము, కీర్తన వినడము. అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చేసేవారంటే, వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకుని వెళ్ళేవారు. ఎక్కడ ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటున్నారో, ఎక్కడ క్లాస్ ఇస్తారో అక్కడికి తీసుకుని వెళ్ళారు. అదే 26th అండ్ సెకండ్ అవెన్యూ తీసుకెళ్లారు. అది అడ్రస్ అనమాట ప్రభుపాదుల వారు ఉండేది. అక్కడికి తీసుకుని వెళ్తే అక్కడ ఎంత స్పేస్ ఉంది, అది చాలా చిన్న స్పేస్, అక్కడ ఎక్కువ మంది పట్టరు. చూస్తేనేమో తక్కువ స్పేస్ ఉంది, ఎక్కువ మంది వస్తున్నారు అని అక్కడ బ్రహ్మానంద ప్రభు ఉండి కొంతమందిని మాత్రం లోపలికి పంపించేవారు, తర్వాత మళ్ళీ ఇంకొంతమందిని పంపించేవారు అనమాట. అలా ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన కథ వింటూ ఆయన్ని ప్రశ్నిస్తూ, తర్వాత ఆయన అందరితో మాట్లాడిన తర్వాత అందరూ వచ్చేవారనమాట. అయితే ప్రభుపాదుల వారు అనుకున్నారు, మరి ఇంతమంది వచ్చినప్పుడు ప్రసాదం ఇవ్వాలి కదా, మన ఇస్కాన్ స్పెషల్ ఏమిటి, ప్రసాదం. అది ప్రభుపాదుల వారు అక్కడ ఉన్నప్పుడే స్టార్ట్ చేశారు. ఎప్పుడు ఏ డివోటీ వచ్చినా ఏదైనా క్లాస్ తీసుకుంటే కంపల్సరీ ప్రసాదం పెట్టాల్సిందే. అయితే అప్పుడే చెప్పారు కీత్కి, కీత్ నువ్వు వెళ్ళి పాయసం చేసుకొని రా. అంటే ఆల్రెడీ ప్రభుపాదుల వారు నేర్పించారు కదా, ఆయనకు వంట చేయడం బాగా వచ్చింది. అలా కీత్ మళ్ళీ బ్రహ్మానంద ప్రభు వెళ్ళి పాయసం చేసి తీసుకుని వచ్చేవారు. అయితే ఆ పాయసము అందరికీ కూడా ఇచ్చేవారనమాట. వాళ్ళందరికీ కూడా పాయసం తింటే ఫస్ట్ తెలియదు, తెలియనప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనుకునే వాళ్ళు, కానీ ఎప్పుడైతే పాయసం ఆ ప్రసాదాన్ని రుచి చూశారో వాళ్ళందరికీ బాగా నచ్చింది. స్వామీజీ దగ్గరికి వెళ్ళడము, స్వామీజీతో మాట్లాడడము, ఆయన ప్రశ్నలు, కీర్తన అన్నీ బాగున్నాయి, చివరిలో స్వామీజీ ఇచ్చే ప్రసాదం ఆ ఖీర్ కూడా ఎంతో బాగుంది, స్వీట్ రైస్, స్వామీజీ దగ్గరికి వెళ్తే మనకి స్వీట్ రైస్ ఇస్తారు అనేది ఎక్కువగా ప్రచారం జరిగిందనమాట. అలా చాలా మంది ప్రభుపాదుల వారి దగ్గరికి వస్తూ ఉండేవారనమాట. అది ఇప్పుడు ఆ పక్కనే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఈ సెకండ్ అవెన్యూలో పక్కనే ఒక యంగ్ బాయ్ అనుకున్నాడు, ఇంతకుముందు ఎవరు ఉండేవాళ్ళు కాదు ఇక్కడ, ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు అని కొంచెము ఆయనకి అసూయ వచ్చిందనమాట. అలా ఏం చేశాడంటే, ప్రభుపాదుల వారు ఉండే ఆ పైన దగ్గరికి వెళ్ళి ఆయన కాలితోని గట్టిగా, వాళ్ళది ఏమిటంటే మనలాగా సిమెంట్ తో చేసిన ఇల్లులు కాదు, ఎక్కువగా చెక్కతోని వుడ్ తోని చేసిన ఇల్లులు ఉండేయన్నమాట. అందుకని అక్కడ పైన స్లాబ్ కి ఒక హోల్ చేశాడు, హోల్ చేసి అందులోంచి నీళ్లు పోశాడు. నీళ్లు పోస్తే మొత్తం లీక్ అవుతుంది, ఏం జరుగుతుంది ఏమిటి అంటే తర్వాత తెలుసుకున్నారు, ఒక పక్కింటి బాబు ఇలా చేశాడు అని దానికి రిపేర్ చేయించుకున్నారనమాట. అంటే ఈర్ష్యా స్వభావం ఆయనకు వచ్చింది, అంటే అది గ్రాండ్ సక్సెస్ అయిపోయింది అనమాట. మనకు కూడా మన చెప్తూ ఉంటారు సీనియర్ డివోటీస్, మనము భక్తిలో పురోగతి చెందుతూ ఉంటే విమర్శించే వాళ్ళు మన ఇంట్లోనే ఉండొచ్చు, పక్కింట్లో ఉండొచ్చు, మన బంధువుల్లో ఉండొచ్చు, కానీ ఆ విమర్శని ఎప్పుడు కూడా మనం పట్టించుకోకూడదు. అలానే ప్రభుపాదుల వారు అదేం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళారు. ఆ తరువాత ప్రభుపాదుల వారు అనుకున్నారనమాట, ఇంత బాగా సక్సెస్ అవుతుంది మన ప్రోగ్రామ్, ఎంతో మంది చాలా సులభంగా, ఇప్పుడు ఆ సమయంలో ఎలా ఉండేదంటే అక్కడ కల్చరు వాళ్ళందరినీ హిప్పీల నుంచి ఆ యువత నుంచి ఈ మత్తు పదార్థాలు మానేయించాలి అని ప్రభుత్వం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టింది, కానీ ఫలితం లేదు, సక్సెస్ కాలేదు. కానీ ప్రభుపాదుల వారు అనుకున్నారు, వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా ఎంత కష్టపడినా వాళ్ళు విజయమే సాధించలేదే,
మరి ఇప్పుడు ఎంతో సులభంగా చాంటింగ్ ద్వారానే నేను ఇంత విజయం సాధిస్తున్నాను, అయినా కాని ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదు? గుర్తించకపోగా ఏమంటుందంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రభుపాదుల వారిని ఇంకా మీరు వెళ్ళండి అని చెప్తుందన్నమాట. అంటే ఏమిటి, అక్కడికి అమెరికా వెళ్తే ఏంటండి రూల్స్ ఏమిటి, అక్కడ వీసా ఉండాలి, ఆ వీసా ఎన్ని రోజులు మనకి ఇస్తారో టైం ఉంటుంది, అంతవరకే మనను ఉండనిస్తారు, ఆ టైం అయిపోతే వెళ్ళమంటారు. ప్రభుపాదుల వారు వచ్చింది 2 నెలలకని, కానీ అది వీసా ఎక్స్టెండ్ చేయించుకొని అప్పటికే సంవత్సరం నుంచి అక్కడే ఉండిపోతున్నారు. అయితే ప్రభుపాదుల వారికి అనిపించింది, మరి నాకు ఒక పర్మినెంట్ వీసా రావాలి, ఇప్పుడు ప్రతిసారి ఇది ఒక పర్మిషన్ తీసుకునేది కష్టంగా ఉంది, ఏం చేయాలి అనుకొని కొంతమంది శిష్యులు కూడా అడిగారనమాట, మీరు నన్ను దత్త తీసుకోండి, దత్త తీసుకుంటే ఎవరికైనా గ్రీన్ కార్డు ఉందనుకోండి, వాళ్ళెవరినైనా దత్తత తీసుకుంటే, అంటే కొడుకు కాదు తండ్రి కాని దత్తత తీసుకుంటే అప్పుడు నాకు, నేను ఇక్కడ గ్రీన్ హాల్డ్ హోల్డర్ ఫాదర్ అయితే వాళ్ళు కూడా అక్కడ ఉండొచ్చు అనమాట. అలా ప్రభుపాదుల వారు అక్కడ ఉండడానికి, ప్రచారం చేయడానికి, ఏం చేయడానికైనా సిద్ధం, వాళ్ళకి తండ్రిగా ఉండడానికి కూడా సిద్ధమయ్యారు. కానీ అదైతే అప్పుడైతే జరగలేదు, మన తర్వాత ఏమన్నా జరిగిందా అనేది లేదా అనేది మనము తర్వాత తెలుసుకుందాం. అయితే ప్రభుపాదుల వారి శిష్యుల్లో ఇంకొక గొప్ప శిష్యుడు ఉన్నాడనమాట, ఆయన పేరు డాన్. ఆ డాన్ ఏమిటి అంటే ఆయన ఒక బుద్ధిస్ట్. ఆయన ఏమిటండి, ఒక బుద్ధిస్ట్. బుద్ధిస్ట్ అంటే ఏమిటి, బౌద్ధ మతాన్ని ఫాలో అవుతూ ఉన్నాడు. ఆయన బౌద్ధ మతాన్ని ఫాలో అవుతుంటే వాళ్ళు ఏమిటండి, వాళ్ళది నిర్వాణ పద్ధతి. ఆ నిర్వాణంలో ఏం చెప్తారు అంటే, వాళ్ళు ఇప్పుడు మనం ఏం చెప్తాం, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే, వాళ్ళ స్లోగన్ ఏమిటంటే, నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్, నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే ఏమీ లేదు అక్కడే అంతా ఉంది, అంతా ఉంది అక్కడ ఏమీ లేదు, అదనమాట వాళ్ళ నామం. అదే ఎప్పుడు జపిస్తూ ఉండేవాళ్ళు, నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్. అలా ప్రతి నిమిషం అలా జపం చేస్తూ ఉంటే ఆయనకు అది డ్రైగా అనిపించింది అనమాట. ఏమిటి ఇందులో ఏ విధమైన ఆనందం లేదు, సంతోషం లేదు, ఉత్సాహం లేదు, ఉల్లాసం లేదు, ఏమిటి ఈ జపం, ఇలా నేను ఎన్ని రోజులు చేయాలి అని ఆయనకి విసుగు అనిపించింది అనమాట. ఆ తరువాత ఆయనకి తెలిసింది, ఒక స్వామీజీ ఉన్నారు, ఆయన చెప్పే ఆ నామంలో, ఆ చాంటింగ్ లో ఎంతో రసం ఉందంట అని ఆ స్వామీజీని కలుసుకుందాం అని చెప్పి ఇక్కడ 26 సెకండ్ అవెన్యూకి వచ్చారనమాట. అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఏముందండి, ఆ ముందు లోపలికి వెళ్ళడానికి ఎక్కడ ఉంటారు ప్రభుపాదుల వారు, ముందు అద్దం మీద ఏముంది అంటే చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభు ఎంతో సంతోషంతో కీర్తన చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు కారుతూ ఉన్నాయి. ఆ పిక్చర్ చూశారు, అవునా ఇదా చాంటింగ్ అంటే, ఈ చాంటింగ్ లో ఎంత రసం ఉంది కదండి, ఎంత రసం లేకపోతే వీళ్ళిద్దరు కూడా అంత ఆనందంతో మైమర్చిపోయి నృత్యం చేస్తూ ఉన్నారు, ఇది కదా చాంటింగ్ అని అనుకున్నారనమాట. అనుకుని లోపలికి వెళ్ళి ప్రభుపాదుల వారితో మాట్లాడి చెప్తూ ఉన్నారు, నేను ఒక బుద్ధిస్ట్ని, మాది నిర్వాణ పద్ధతి, మా పద్ధతిలో మేము ఈ విధంగా భావిస్తాము, నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ అని ఆయన డాన్ చెప్పాడనమాట ప్రభుపాదుల వారికి. అప్పుడు ప్రభుపాదుల వారు ఒకటే ఒక మాట అన్నారు, ఏమిటి, నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్. అయితే నథింగ్ అంటే ఏమిటండి, ఏమీ లేదు. మరి ఏమీ లేకపోతే, నీకంటూ నువ్వు ఒక అస్తిత్వమే లేకపోతే అసలు నువ్వు ఎలా ఆనందిస్తావు? మనము ఏమీ లేవనుకోండి ఆనందం ఎలా లభిస్తుంది, మనం ఏదో ఒకటి అయితే కదా మనం ఆనందం పొందగలం. ఒక చీమైనా, ఒక బల్లైనా, ఒక పిల్లైనా, ఏదో ఒకటి మనం అవ్వాలి, అవి అయితేనే కదా మనము ఆనందించేది. అవన్నిటికంటే భౌతికమైన శరీరాలు అనుకోండి, కానీ ఒక ఆత్మ ఉంది, ఆత్మకి ఆనందము భగవంతుడి దగ్గరికి వెళ్తే వస్తుంది. కానీ మనం ఒక ఆత్మలం కాబట్టి ఆనందిస్తున్నాం పరమాత్మతో కలిసినప్పుడు. మరి నువ్వు అసలు ఏమీ లేవంటున్నావు, అసలు నువ్వు ఎలా ఆనందిస్తావు, ఇదంతా చెప్పలేదు ప్రభుపాదుల వారు. నువ్వు అసలు ఏమీ కానప్పుడు నీకు ఆనందం ఎలా వస్తుంది, నువ్వు ఏదో ఒకటి అయితేనే కదా నువ్వు ఆనందాన్ని పొందేది అంటే, ప్రభుపాదుల వారు చెప్పిన ఆ మాటకి ఆయన ఆశ్చర్యపోయాడు అనమాట. ఆశ్చర్యపోయి అసలు మెయిన్ వాళ్ళ స్లోగన్ ఏమిటి అంది, ఇప్పుడు
ఎవరైనా వచ్చి ఏదైనా ఒక విమర్శ చేస్తే సరే ఇందులో ఏదో డౌట్ ఉంది మనం ఎవరినైనా అడుగుదాం సీనియర్స్ని అనుకోవచ్చు, కానీ మెయిన్ మూలం మీదనే వాళ్ళు దెబ్బ కొట్టారనుకోండి, అసలు హరే కృష్ణ మహామంత్రం గురించి కృష్ణుడి గురించి దెబ్బ కొడితే అది వాళ్ళు అనవసరంగా విమర్శించే వాళ్ళు ఉంటారు, అక్కడ అది పక్కకు పెట్టండి. ఖచ్చితమైన మూలంలో వాళ్ళు సరైన సిద్ధాంతంతో శాస్త్ర ప్రమాణంగా ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి అక్కడ మూలంలో దెబ్బ కొడితే మన సిద్ధాంతమే తప్పని అర్థమవుతుంది. ఆయన ఏం చెప్పాడు, వాళ్ళ స్లోగన్ మీద దెబ్బ కొట్టేశారు ప్రభుపాల వారు, నీకు అసలు ఏమీ లేకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం అని. నిజమే కదా అని ఇంకా ఆయన వాళ్ళ బుద్ధిసాన్ని వదిలిపెట్టి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేది విని ప్రభుపాదుల వారి పట్ల ఎంతో ఆకర్షించబడి ఎక్కువగా ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చేవారు, ఆయన్ని ప్రశ్నించేవారు. ఆ విధంగా ఆయన సిన్సియారిటీ చూసి ప్రభుపాదుల వారు ఆయనకి శ్రీమద్ భాగవతాన్ని గిఫ్ట్గా ఇచ్చారనమాట. అలా ఆయన భాగవతాన్ని చదువుతూ ఉన్నారు, ఉదయం సాయంత్రం ఆయన ఎంతో సంతోషంగా భాగవతాన్ని చదువుతూ ఉన్నారు. అయితే ఇంతవరకు ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చిన అందరు కూడా ఎక్కువగా ప్రభుజీలే, మాతాజీలు వచ్చింది చాలా తక్కువ. ఇప్పుడు ఆ ముకుంద ప్రభు జానకి మాతాజీ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, ఇప్పుడు వాళ్ళు అక్కడ లేరనమాట, వాళ్ళు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఉన్నది న్యూయార్క్ లో. ఈ న్యూయార్క్ లో ఒక మాతాజీ కూడా ఇప్పుడు ప్రభుపాదుల వారి యొక్క శిష్యుల్లో లేరు, కానీ ఒక మాతాజీ వచ్చారు కొత్తగా, ఆమె పేరు జుడీ. ఆ జుడీ ఎంత సిన్సియర్ అంటే ఆయన ఆవిడ ఆవిడ ఒక్క నిమిషం మాతాజీ. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందండి, ఆ జుడీ వచ్చింది. ఆ జుడీ ఎంతో సిన్సియర్ గా ఉందనమాట, ప్రభుపాదుల వారి పట్ల ఆకర్షించబడింది. ఇంకా రోజు వస్తుంది ప్రభుపాదుల వారికి, ఉదయం సాయంత్రం వచ్చి ప్రభుపాదుల వారికి ఏం క్లాస్ చెప్పినా వింటుంది, చాలా సిన్సియర్ గా ఉందనమాట. తర్వాత తెలుసుకున్నారు ప్రభుపాదుల వారు ఆమె ఒక మంచి పెయింటర్ అని. ఎంత బాగా పెయింటింగ్స్ వేస్తుందంటే ఆవిడ, మనము ఆమె బాగా పెయింటింగ్స్ వేస్తుందని మొట్టమొదటిసారి ప్రభుపాదుల వారు ఆమెకు ఒక టాస్క్ ఇచ్చారు. ఏమిటా టాస్క్ అంటే, ఆయన గురువు గారైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల యొక్క చిత్రపటాన్ని చూపించి సేమ్ ఇదే విధంగా నాకు ఒక చిత్రపటాన్ని వేసి ఇవ్వు అని అడిగారనమాట. అలా ఆయన చెప్పారు, అందులో శ్రీల ప్రభుపాదుల వారి పిక్చర్ చూడొచ్చు మనము, చాలా సార్లు కనిపిస్తుంది. ఇలా స్ట్రైట్ గా కూర్చొని ఉంటారు, ఆ చేతిలో దండ ఉంటుంది, ఇక్కడ మంచిగా తిలక్ పెట్టుకొని ఉంటారు. ఆ మొత్తం పిక్చర్ ఎలా ఉండాలి అనేది ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా చెప్పింది చెప్పినట్టు ఉన్నది ఉన్నట్టు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క పిక్చర్ తీసుకొని వచ్చారనమాట, డ్రాయింగ్ వేసుకొని పెయింటింగ్ వేసుకొని తెచ్చింది ఆవిడ. జుడి ఎంత గొప్ప పెయింటర్ అయిందంటే, ఇప్పుడు మనము మనకి శ్రీమద్ భాగవతంలో భగవద్గీతలో ఫేమస్ పెయింటింగ్స్ ఉంటాయి కదండి, శ్రీకృష్ణ భగవానుడివి, ఎక్కువ పెయింటింగ్స్ ఈ మాతాజీ వేశారనమాట. అలా ఈ మాతాజీకి అలా వస్తూ ఉంది కదా ప్రభుపాదుల వారికి దగ్గరికి. ఒకరోజు హరినామం యొక్క గొప్పతనం గురించి ఒక క్లాస్ ఇచ్చారు ప్రభుపాదుల వారు. అది విన్న దగ్గర నుంచి ఆమెకు కూడా అనిపించింది, నేను కూడా ఎలా అయినా ప్రభుపాదుల వారి దగ్గర నుంచి దీక్ష తీసుకోవాలి, హరినామ దీక్ష అనుకొని తన మనసులోని భావాలన్నిటినీ కూడా ఒక లెటర్ లాగా రాసింది. అంత రాసి నేను మీ దగ్గర దీక్ష తీసుకుంటాను అని నా స్వామీజీకి ఎలా అయినా చెప్పాలి అని ఆ లెటర్ తీసుకొని వెళ్తుంది. అప్పుడు కింద బ్రహ్మానంద ప్రభు ఉంటారు, బ్రహ్మానంద ప్రభు ఆమెని పైకి వెళ్ళనియరు, కేవలం దీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రమే పైకి వెళ్ళి స్వామీజీతో మాట్లాడచ్చు. అంటే ఇంతవరకు అలాంటి రూల్ లేదనమాట, కానీ మొదటిసారిగా ఆమె అలా చెప్పారు, ఎందుకంటే ఆమె ఒక మాతాజీ కదా. అయితే సరే నేను స్వామీజీని కలవాలి, నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నా, నేను ఒక లెటర్ రాసుకొని వచ్చాను, స్వామికి చదివి వినిపించాలి అని అంటే సరే అయితే వెళ్ళమని చెప్తారు. వెళ్ళి ఆమె లెటర్ తీసి మొత్తం ప్రభుపాదుల వారి ముందు చదువుతుందనమాట. ఆ చదివినప్పుడు ఆ స్వామీజీ
నేను మీ శిష్యురాలని అవ్వాలనుకుంటున్నాను, నేను మీ దగ్గర హరినామ దీక్ష తీసుకుంటాను, నేను కృష్ణ చైతన్యంలో మీకు సేవ చేయాలనుకుంటున్నాను అని మొత్తం తన భావాలన్నిటిని కూడా ఒక ఉత్తరం లాగా రాస్తుంది. అది ప్రభుపాదుల వారి ముందు చదువుతుంటే ప్రభుపాదుల వారు అన్నారనమాట, అమ్మా నీకు నేను దీక్షనిస్తాను ఇంకా చాలు అంటే ఆమె అనుకుంటుంది, అయ్యో నీ మొత్తం చదవాలి స్వామీజీ అనుకుంటుంది మనసులో. కానీ ప్రభుపాదుల వారు ముందే అంగీకరిస్తారనమాట. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రభుపాల వారు ఎలా ఇవేంటదండి వేషధారణ, ధోతి కుర్తా వేసుకుంటారు. అలా మొట్టమొదటిసారిగా ఆ ప్రభుపాదుల వారు ఏ విధంగా వస్త్రాలను ధరిస్తున్నారు, అదే విధంగా వస్త్రాలను ధరించింది ఎవరంటే కీర్తనానంద దాస్. ఎప్పుడు ప్రభుజీతో ఉంటారు ఆయన, ప్రభుపాదుల వారితో ఉంటారు కదా, ఆయన్ని చూసి ఆయనలాగానే ఎలా పంచ కట్టుకోవాలి అని నేర్చుకున్నారు. మొత్తం గుండు గీసుకొని శిఖా కూడా పెట్టుకున్నారు. అలా ప్రభుపాదుల వారు ఆయనకి కీర్తనానంద దాస్కి నేర్పించారు. ఎవరైనా సరే ప్రభుజీలకు నేర్పించేవాడు, ఒకవేళ గనక వాళ్ళకు భార్య ఉంటే వాళ్ళ భార్యలకి వాళ్ళ భర్త నేర్పించేవాడు అనమాట ఎలా చీర కట్టుకోవాలో. అలా ప్రభుపాదుల వారు మొత్తము మన వైష్ణవులు ఏ విధంగా ఉంటారో అవన్నీ నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరి మీద కూడా ఎప్పుడు కూడా ప్రభుపాదుల వారు ఫోర్స్ చేసేవాళ్ళు కాదనమాట. ముందు దీక్ష ఇచ్చినప్పుడు కూడా మీరు గుండు చేయించుకోండి అని, కానీ మీరు ధోతి కుర్తా కట్టుకోండి, వాళ్ళకి ఎంతో పొడుగు, ఆడవాళ్ళకంటే ఎక్కువ పొడుగు జుట్టు ఇట్లా ఉండేది కిప్పీలకి, అది కట్ చేసుకోమని చెప్పడం ఏం చెప్పలే, కేవలం స్నానం చేయండి రోజు ఉదయం లేవగానే అని చెప్పేవారు. ఉదయమే లేవాలి, స్నానం చేయాలి, అదొక్కటే కండిషన్ పెట్టారనమాట, మిగిలిన ఈ కండిషన్స్ ఏం పెట్టలేదు. ఎందుకంటే ప్రభుపాదుల వారిని చూసి వాళ్ళే నేర్చుకుంటారు అని, వాళ్ళంతట వాళ్ళు నేర్చుకొని వాళ్ళంతట వాళ్ళే తిలక పెట్టుకోవడము ఇవన్నీ వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించే వరకు కూడా ప్రభుపాదుల వారు ఎవరిని కూడా ఫోర్స్ అనేది చెయ్యలేదు. ఇప్పుడు ఆ విధంగా ఆయన కీర్తనానంద దాస్ ఎక్కడికి వెళ్ళినా కానీ స్పెషల్ అట్రాక్షన్ అయిపోయాడనమాట, ఎందుకంటే ధోతి కుర్తా ధరిస్తూ ఉన్నాడు. అలా మళ్ళీ థర్డ్ బ్యాచ్ ఎవరండి, మళ్ళీ మూడవసారి దీక్షని ఇస్తూ ఉన్నారు శ్రీల ప్రభుపాదుల వారు. ఆ మూడోసారి బ్యాచ్ లో ఎవరెవరు ఉన్నారు అంటే జుడి ఎవరు అంటే జాదూరాణి మాతాజీ. ఆ జుడీ నేమ్ ఏమిటండి, జాదూరాణి మాతాజీ దీక్షానామం. తరువాత బాబ్ రూపానుగా దాస్. బాబ్ ఎవరండి, రూపానుగా దాస్. ఆ విధంగా ఇంతకుముందు ఆయన ఉన్నాడు ఒక బుద్ధిస్టు, ఆయన పేరు డాన్. ఆయన కూడా దీక్ష కావాలని అడిగితే ప్రభుపాదుల వారు చెప్పారు, నువ్వు ముందు శ్రీమద్ భాగవతం చదువు, అప్పుడు నీకు దీక్షనిస్తాను అని. దీక్ష అడిగిన తర్వాత అంత లేట్గా ఇచ్చింది ఆ డాన్కి అనమాట, ఎందుకంటే ఆయన ఒక బుద్ధిస్ట్ కదా, ఆయన అందులోంచి బయటికి రావడానికి ఆయనకు టైం పడుతుంది కాబట్టి వెంటనే ఆయనకి ఇవ్వలేదు. ఆ విధంగా థర్డ్ బ్యాచ్ లో దీక్షని అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. అయితే ఇదంతా కూడా అది న్యూయార్క్ టైమ్ మ్యాగజైన్ లో వచ్చింది కదండి, వచ్చింది కాబట్టి వీళ్ళ గురించి అందరికీ తెలిసింది. తెలిసిన తర్వాత ఓన్లీ ఇప్పుడు ప్రభుపాదుల వారున్న ఈ 22nd Avenue అనేది ఎక్కువగా హిప్పీలు ఉండే ప్రదేశం, ఇది కాకుండా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉండే ప్రదేశం వేరే వైపు ఉంటుంది న్యూయార్క్ లో, అక్కడికి కూడా వెళ్ళి ప్రచారం చేయాలనుకున్నారు ప్రభుపాదుల వారు. అయితే కొంతమంది వచ్చి అడుగుతున్నారనమాట వాళ్ళంతట వాళ్ళే, మీరు ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఇస్తారా ఏమిటి, మీ ప్రోగ్రామ్ ఏమిటి అని అడిగితే అప్పుడు చెప్పారు, మా ప్రోగ్రామ్ ఏమిటి అంటే హరే కృష్ణ ఎక్స్ప్లోజర్స్. ఇప్పుడు ఏదైనా వాళ్ళ మ్యూజిక్, వాళ్ళ కీర్తనని ఎందుకు ఇష్టపడుతున్నారు, అది ఒక మ్యూజిక్ అని, మ్యూజిక్ ఎవరైతే ప్లే చేస్తే వాళ్ళకి ఒక ఒక నేమ్ అనేది ఉండాలి, అందుకని చెప్పారు ఈ థామ్సన్ స్క్వేర్ పార్క్ లో చేసే వాళ్ళ కీర్తనకి హరే కృష్ణ ఎక్స్ప్లోజర్స్ అని పేరు పెట్టారనమాట. ఆ విధంగా ఆయన ప్రభుపాల వారు చేసే హరే కృష్ణ మహామంత్రానికి కీర్తనకి చాలా మంచి పేరు వచ్చింది, ఎందుకంటే ఎంతో మంది చెడు అలవాట్ల నుంచి దూరం చేసి ఈయన ఎంతో గొప్పగా భక్తులుగా మారుస్తున్నారని ఎంతో ఫేమస్ అయిపోయారు ప్రభుపాల వారు అక్కడ ఉన్న ప్రదేశంలో. అందుకని ఒక ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఎలా అలవాట్లు ఉండేదంటే ఒక రెస్టారెంట్లో కానీ బార్లలో కానీ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండేవారు అనమాట.
ఆ మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు వాళ్ళ పాశ్చాత్య సంగీతం కాకుండా హరే కృష్ణ మహామంత్రాన్ని ప్లే చేయడము, హరే కృష్ణ మహామంత్రాన్ని పాడడం అనేది అక్కడ చాలా ఫేమస్ గా మారిపోయింది అనమాట. అలా ఎంతో మంది ప్రభుపాదుల వారి దగ్గరికి వస్తున్నారు. వచ్చినప్పుడు ఎంతో మంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు కదా, ఆ ప్రశ్నల్లో భాగంగా ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారిని ప్రశ్నించారు. ఏమిటి అంటే, అసలు మైథునం అంటే సెక్స్ గురించి ప్రశ్నలు వేశారనమాట. అంటే ఏమిటండి, ప్రభుపాదుల వారు కుండ బద్దలు కొట్టి చెప్తున్నారు, మీరు కేవలము పిల్లల కోసం మాత్రమే మైథునంలో పాల్గొనాలి. అంటే అదేమిటండి, మేము ప్రేమించకూడదా ఎవరిని, ఎవరిని ఇష్టపడకూడదా? అంటే ప్రేమించవచ్చు, ఇష్టపడవచ్చు, కానీ నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు, ఇష్టం ఉన్నప్పుడు నీకెందుకు పిల్లలొద్దు? కేవలం పిల్లల కోసం మాత్రమే మైథునంలో పాల్గొనాలి, అది నెలకు ఒకసారి మాత్రమే అని ప్రభుపాదుల వారు చెప్తారనమాట. అప్పుడు అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయి ప్రభుపాదుల వారిని అడుగుతున్నారు, మీరు ఏం చెప్తున్నారు ప్రభుపాది? ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఆకర్షించబడేది దాన్నే, మీరు ఇలా చెప్తే మన దగ్గరికి ఎవరు వస్తారు, ఎవరు వింటారు మీ మీ క్లాస్ని? అంటే అప్పుడే చెప్పారనమాట, నేను అమెరికాకు వచ్చింది ఒకసాటి అమెరికన్ని సంతోష పెట్టడానికో, సంతృప్తి పరచడానికో, వాళ్ళని నన్ను ఫాలో అయ్యేలా చేసుకోవడానికో నేను రాలేదు. ఏది నిజమో, ఏది పరమ సత్యమో అది చెప్పడానికి వచ్చాను. నేను ఈ అమెరికన్లను సంతోషపరచడానికి ఇక్కడికి రాలేదు అని చెప్తారనమాట. ఎంత కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నది, ఉన్నట్టు సత్యాన్ని మాత్రమే చెప్పేవారు. అదెందుకండి, నెలకొకసారి అసలు లేకపోతే పోతుంది కదా, అంటే ప్రభుపాదుల వారు అంటారనమాట. నిజమే, అసలే ఉండకూడదు, కానీ ఇంకా మీరు ఆ స్థాయికి రాలేదు కాబట్టి నేను ఇలా చెప్పాను. అయితే మరి ఇది అణిచివేయడం అనేది సరి అయిన పద్ధతేనా అని అడుగుతారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఏమంటారంటే, అణిచివేయడం సరైన పద్ధతి కాదు, మీ యొక్క ఇష్టాన్ని, సంతోషాన్ని, మీ మనసుని, సేవని అన్ని కూడా కృష్ణ చైతన్యంలో, కృష్ణ సేవలో ఉపయోగిస్తే ఇటువంటి కోరికలన్నీ ఆటోమేటిక్ గా అవే తగ్గిపోతాయి. మీరు కష్టపడి ఏం చెయ్యవసరం లేదు, కష్టపడి చేస్తే ఏదైనా తగ్గదు, ఇంకా పెరుగుతుంది. అందుకని మీరు కష్టపడి ఏం చేయాల్సిన అవసరం లేదు, నేచురల్ గా జరిగిపోతుంది, మీరు కృష్ణ చైతన్యంలో ఉంటే అని ఒకటే మాట చెప్తారనమాట. అప్పుడు అయితే ప్రభుపాద్, ఇప్పుడు యుద్ధాలు జరుగుతాయి, ఇలాంటివన్నీ అణిచివేయడం వల్ల యుద్ధం జరుగుతుందా అని ఒకళ్ళు ప్రశ్నిస్తారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తారు, లేదు లేదు, యుద్ధం అందుకు జరగదు, యుద్ధం ఎందుకు జరుగుతుందంటే మాంసాహారం తీసుకోవడం వల్ల జరుగుతుంది. అవునా, మాంసాహారం తీసుకుంటే యుద్ధం ఎందుకు జరుగుతుంది, ఏమవుతుంది మాంసాహారం తీసుకుంటే? అంటే అప్పుడు చెప్తారనమాట, మాంసాహారం తీసుకుంటే మీ చైతన్యం మొత్తం కూడా తమో గుణంలో మారిపోతుంది, ఆ తమో గుణంలో మారిపోయినప్పుడు అప్పుడు యుద్ధం చేస్తారు. యుద్ధం ఎందుకు చేయాలి తమో గుణంలో ఉంటే? అంటే మీ కర్మానుసారము మీరు ఏం చేస్తున్నారు, ఒక జంతువుని వధిస్తున్నారు, అలాగే మీ కర్మానుసారము మీరు కూడా ఒకళ్ళలో ఒకళ్ళు కలహించుకొని మరణిస్తారు అని చెప్తాడనమాట. అంటే ఎవరైతే మాంసాహారం ఎక్కువగా తీసుకుంటున్నారో ఆ ప్రదేశాల్లో, యుద్ధాలలో అక్కడ ఉన్న ప్రజలు ఎక్కువగా మరణిస్తారు అని ప్రభుపాదుల వారు కన్ఫర్మ్ గా చెప్తారనమాట. అయితే అక్కడ ఉన్న వాళ్ళలో కొంత ఒక భావం వచ్చింది, ఏమిటి, ఈ స్వామీజీ ఎక్కువగా యువకులకే బోధిస్తూ ఉంటారు, ఎందుకని అందరికీ బోధించవచ్చు కదా, అటువంటి మనసులో వాళ్ళకి అటువంటి ఆలోచన వచ్చిందని వాళ్ళు డివోటీస్ కలిసి ఒక మంచి పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని, ఒక హాల్ మొత్తం పెద్ద హాల్ తీసుకొని అక్కడ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే ప్రభుపాదుల వారు వచ్చి వ్యాసాసనంలో కూర్చుంటారు, కానీ చూస్తే అక్కడ ఒక్కళ్ళు కూడా ఉండరనమాట. అప్పుడు ఆయన వచ్చి ప్రభుపాదుల వారిని క్షమాపణలు అడుగుతాడు, అడిగి నేను ఎలా అయినా కానీ యువకులకు మాత్రమే మీరు బోధిస్తారు అనే అపోహ నుంచి తొలగించడం కోసం నేను మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను, కానీ ఎవరూ రాలేదు, నన్ను క్షమించండి అని అడుగుతారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, లేదు లేదు, ఎందుకు నువ్వు క్షమాపణ అడుగుతున్నావు, నువ్వు మంచిగా చేసావు, ఎవరు రాలేదు ఎందుకు అనుకుంటున్నావు, చూడు ఇక్కడే ఇక్కడే నారద మహాముని ఉన్నారు, బ్రహ్మదేవుడు ఉన్నారు, వాళ్ళు వచ్చారు కదా, ఎందుకు రాలేదు అనుకుంటున్నావు, అసలు నువ్వేం చేసావు, ఇక్కడ ఏదైనా ఒక టికెట్ పెట్టావా, టికెట్ ఎంత? అంటే ప్రభుపాల వారిని అడిగితే ఆయన అన్నారు, నేను టికెట్ పెట్టలేదండి, ఎందుకంటే టికెట్ పెట్టకపోతే ఎక్కువ మంది వస్తారని నేను భావించాను. అంటే ప్రభుపాదుల వారు ఒక మాట చెప్పారనమాట, ఎప్పుడైనా సరే
డబ్బు లేకపోతే దానికంతా ఒక విలువ అనేది మనం చెప్పకపోతే విలువ లేనిది అనుకుంటారు. అది ఎంత గొప్పదైనా. మా దేశంలో ఒక పండ్ల వ్యాపారి ఉన్నాడు. ఆ పండ్ల వ్యాపారి మామిడి పండ్లు అమ్మేవాడు. ఈ అందరికీ మామిడి పండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మామిడి పండ్లు మంచి మంచి పళ్ళే కానీ ఫ్రీ అన్నాడు. ఫ్రీ అంటే ఒక్కళ్ళు కూడా వచ్చి ఆ పండు తీసుకోలేదు. కానీ తర్వాత చెప్పాడు, ఒక పండు 3 రూపాయలు అని. ఎప్పుడైతే ఒక పండు 3 రూపాయలు అన్నాడో అప్పుడు అందరూ వచ్చి కొనుక్కున్నారు అదే మామిడి పండ్లని. అంటే నువ్వు డబ్బు అనేది పెట్టకపోతే దానికి విలువ లేనిదిగా భావిస్తారు. మనం డబ్బు పెట్టామనుకోండి, ఇది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని ఎంత ఎక్కువ డబ్బు పెడితే అంత ఎక్కువ విలువ ఉంది అనుకుంటారు. అందుకే ఎంతో కొంత మనము రుసుము అనేది చెల్లించాలి. ఇక్కడ కూడా చూడండి, ఎక్కువగా మన కృష్ణ చైతన్యంలో ఎక్కువగా మనం ఫ్రీ క్లాసులే ఇస్తూ ఉంటాం. అందుకని అది విలువ లేనిదిగా భావించి దాన్ని ఎక్కువగా ఎవరు జాయిన్ అవ్వడానికి ఇష్టపడరు అనమాట. ఎప్పుడైతే కనీసం 100 రూపాయలైనా కట్టామనుకోండి, వాళ్ళ మనసులో అయ్యో మన నా డబ్బు 100 రూపాయలు పోయిందే, అందుకని ఖచ్చితంగా క్లాస్ వినాలి అనే భావన వస్తుందనమాట. కానీ అలా అలా చేయడం వల్ల కొంతమంది ఏమో తప్పుగా అనుకుంటారు, పెట్టకపోతేనేమో అసలు ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. అందుకని ప్రభుపాదుల వారు చెప్పారు, ఎవరైతే స్టార్టింగ్ డివోటీస్ ఉంటారో ముందుగా వచ్చే భక్తులు వాళ్ళకు కొంత రుసుము అనేది ఉండాలి, ఎవరైతే ప్రతిరోజు వస్తారో వాళ్ళకి రుసుము అవసరం లేదు అని చెప్తారనమాట. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు ప్రతిరోజు సండే క్లాస్ అనేది తీసుకుంటూ ఉన్నారనమాట. ఆ సండేకి చాలా మంది, ప్రతి ఆదివారం కూడా ఎక్కువ మంది భక్తులు ఈ సెకండ్ ఎవెన్యూకి రావడం ప్రారంభించారు. అయితే సెకండ్ ఎవెన్యూ ఆ ప్రోగ్రామ్కి ఏమైనా పేరు పెట్టాలి అని తరువాత మనకి ఒక పేరుని చెప్తారు కీర్తనానంద ప్రభు. అదేంటిదంటే సండే లవ్ ఫీస్ట్, అంటే ప్రేమతో కూడిన భోజనం అని ఆ సండే లవ్ ఫీస్ట్ అని ప్రోగ్రామ్ నేమ్ పెట్టి ప్రతి సండే రోజు కూడా ప్రభుపాదుల వారు క్లాస్ చెప్తారు, కీర్తన చేస్తారు, తర్వాత ప్రసాదం ఇచ్చి పంపిస్తారనమాట. అలా అక్కడ ఉన్న ప్రభుపాదుల వారి శిష్యులు భక్తులు అందరూ కలిసి ఎంతో రుచికరంగా వంటలు చేయడం ప్రారంభిస్తున్నారు. అందరికి కూడా ప్రభుపాదుల వారు ఒక్కొక్క ఐటెం ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. అక్కడ అమెరికన్స్కి ప్రభుపాదుల వంటలో బాగా నచ్చినాయి ఏమిటంటే సమోసాలు మరియు గులాబ్ జామ్స్ అనమాట. ఈ గులాబ్ జామున్స్ ని ఈ ఏం చెప్తున్నారంటే హరే కృష్ణ బుల్లెట్స్ అని పేరు పెట్టారంట వాటికి. అలా సమోసాల్ని, గులాబ్ జాముల్ని, చపాతీలు, కూరలు, రైసు, దాలు, కర్రీసు అన్నీ కూడా నేర్పించి వాళ్ళకి అన్నీ కూడా వండించేవారు ప్రభుపాదుల వారు. అలా శిష్యులందరూ కలిసి అన్ని వంటలు చేసి అక్కడ పెట్టి ఎవరైనా వస్తే అందరికీ వడ్డించేవారు, ఎవరు రాకపోతే వాళ్లే అనుకునేవారు అనమాట, ఎవరు రాకపోతే మేమే చేసుకుంటాం, మేమే తీసుకుంటాము, మేమే తింటామని. అలా ఒక రోజు ఏం జరిగింది, సండే రోజు ఇంకా ఎక్కువ మంది భక్తులు రాలేదు ఆ సమయానికి అని వీళ్ళు ఏం చేశారు, తయారు చేసిన శిష్యులందరూ కూడా వాళ్లే కూర్చొని తినడం ప్రారంభించారు. ప్రారంభిస్తే కీర్తనానంద ప్రభు వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారు మీరు, మీరే వంట చేస్తారు, మీరే తింటారా, మన స్వామీజీ చూస్తే ఏమనుకుంటారు మీ గురించి అని మందలిస్తారనమాట. అంటే ఎంత నచ్చిందంటే వాళ్ళకి ప్రసాదము, ప్రభుపాదుల వారు చేసి చూపించిన ప్రసాదము ఎంతో సంతోషించేవాళ్ళు, వాళ్లే ఆనందించేవాళ్ళు అనమాట. అందుకనే చాలా మందికి ఇస్కాన్ అనగానే అక్కడ ప్రసాదమే ఎక్కువగా నచ్చుతుంది. అలా లవ్ ఫీస్ట్ అందరు కూడా ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. ఆ తర్వాత అక్కడ ఈబీటీ అని ఒక ప్రెస్ ఉంది. ఆ ప్రెస్ లో ఏదైనా ప్రింట్ చేయాలి అంటే $200 ఉంది అని ప్రభుపాదుల వారు విని ప్రభుపాదుల వారికి గుర్తొస్తుంది అనమాట. ఏం గుర్తొస్తుందండి, ఆయన ఇంతకు ముందు బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ నడిపించేవారు కదా, నేను మళ్ళీ ఇప్పుడు ఆ మ్యాగజైన్ ని నడిపించాలి, ఎలా అయినా ప్రింట్ చేయాలనుకుంటారు. అయితే ఇంతకు ముందు ఆ మ్యాగజైన్ లో మొత్తం అన్ని ఆర్టికల్స్ ప్రభుపాదుల వారి స్వయంగా రాసి ఆయనే ప్రింట్కి వెళ్ళి ప్రింట్కిచ్చి తర్వాత ఆయనే పంచేవారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ మొత్తం కూడా శిష్యులకు అప్పచెప్పారు. ప్రభుపాదుల వారు మెయిన్ ఆర్టికల్ మాత్రం రాస్తారు, మిగిలినవన్నీ కూడా వాళ్ళ శిష్యులే రాస్తారనమాట. శిష్యులకే ఆ బాధ్యత ఇచ్చారు, మీ అనుభవాల్ని, మీరు ఎలా కృష్ణ చైతన్యంలోకి వచ్చారు మొత్తం మీ అనుభవాలను అన్నింటినీ కూడా రాయండి అంటే
శిష్యులందరూ కలిసి మంచిగా ఆర్టికల్స్ రాసి ఆ మొత్తం బ్యాక్ టు గాడ్ మ్యాగజైన్ ని కూడా అందంగా మార్చారు. అందమైన పిక్చర్స్ తీయడము, ఫోటోలు జత చేయడము, ఎంతో కలర్ఫుల్ గా వాళ్ళకున్న నాలెడ్జ్ అంతా ఉపయోగించి బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ ని ఎంతో అందంగా తయారు చేశారు. అది తీసుకుని వెళ్ళి ప్రింటింగ్ ఇస్తే ఆ ప్రింట్ చేసే వ్యక్తి ఎవరు అంటే ఈ బ్రహ్మానంద ప్రభు వాళ్ళ బ్రదర్ అన్నమాట. ఆయన చూసి ఆ ఎంతో ఆనందించారనమాట. చాలా బాగుంది ఇది, ఇది ఖచ్చితంగా మంచిగా సేల్ అవుతుంది అని. ఆ మొత్తం బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ 100 కాపీస్ అండి, 100 కాపీస్ మొత్తం కూడా హయగ్రీవ ప్రభు, బ్రహ్మానంద ప్రభు సైకిల్ మీద వెళ్ళి ఒకటే రోజులో అన్ని డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చేవారు. అలా బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ ఎంతో సక్సెస్ అయింది. అది సక్సెస్ అయినందుకు మొత్తం ఎడిటింగ్ చేసింది ఎవరు అంటే హయగ్రీవ ప్రభు. ఆయన ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ అనమాట. ఇంత బాగా సక్సెస్ చేశామని ఎంతో ఆనందంతో ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతాన్ని గిఫ్ట్ గా ఇస్తారు. అయితే హయగ్రీవ ప్రభు చెప్తారో, నా దగ్గర అంత ధనం లేదండి అంటే, పర్వాలేదు నువ్వు తీసుకొని నువ్వు చదువు అని చెప్తారనమాట. అలా ఎంతో మంచిగా సక్సెస్ అవుతుంది. అయితే ఈ హయగ్రీవ ప్రభు ఉంటారు కదా, వాళ్ళ మదరు ప్రభుపాదుల వారి దగ్గరికి వస్తుంది. నా ఇద్దరు కొడుకుల్ని మీరే తీసుకున్నారే, నా ఇద్దరు కొడుకులు మీ దగ్గరే ఉండి మీకు సేవ చేస్తున్నారు, అందుకని మీరు నాకు డబ్బు చెల్లించాలి అని అడుగుతుందనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, మీ కొడుకులు మంచి అలవాట్లు లేవు, ఒక రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళకి నేను ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి అన్ని మంచి అలవాట్లు నేర్పి భక్తులుగా చేశాను, కాబట్టి మీరే నాకు డబ్బులు ఇవ్వాలి అంటారు. అప్పుడు ఆవిడ అంటుంది, అదేమిటి, నేను నా కొడుకుల్ని ఇచ్చాను, డబ్బులు కూడా నేనే ఇవ్వాలా అని అంటే, అయితే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి పంపిస్తారనమాట. అయితే ప్రభుపాదుల వారు ఆ స్పాంటేనియస్ గా ఆయన చెప్పే ఆ సమాధానాలు విని అందరు ఆశ్చర్యపోతారనమాట శిష్యులు. ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా అదే విధంగా సెటైర్స్ వేసేవారనమాట ఎవరికైనా. అందరికీ కూడా, శిష్యులందరికీ కూడా, ఇప్పుడు చూడండి మనం ప్రసాద సేవన అప్పుడు మనకు ప్రార్థన చేసుకొని ప్రసాదాన్ని తింటాం, అయితే అప్పుడు వాళ్ళకి అలాంటి ప్రార్థనలు ఏమీ తెలియదు అనమాట. అయినా కానీ వాళ్ళకి ఎంత డెడికేషన్ అంటే, వాళ్ళే ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండేవారు బ్రహ్మానంద ప్రభు. ఆయన ఏ విధంగా ప్రార్థించే వాళ్ళు అంటే, నేను ఈ ప్రసాదం తీసుకోవడం వలన నా చాంటింగ్ ఇంప్రూవ్ అవ్వాలి, నా గురువు అయిన శ్రీల ప్రభుపాదుల వారు ఆనంద పడడం కోసము ఎటువంటి సేవలు చేయాలో ఆయన సంతృప్తి పడడం కోసం నేను అటువంటి సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఆ సేవ చేయడానికి నాకు కరుణ ఇవ్వండి అని చెప్పి ప్రసాదం తినేటప్పుడు స్మరించుకొని తినేవారనమాట. ప్రసాదం తినేటప్పుడు కూడా మన కాన్షియస్నెస్ ఎంత బాగుంటే ఆ ప్రసాదం యొక్క ఎఫెక్ట్ మన మీద అంతగా ఉంటుంది, మన మనసు అలజడిగా అల్లకల్లోలంగా ఉండకుండా ఉంటుంది అనమాట. ప్రసాద సేవన కూడా అంటే ప్రసాదం తినడం కూడా మనం కృష్ణుడికి ఒక చేసే ఒక సేవగానే భావించాలి. అయితే ఆ సమయంలో అక్కడికి వచ్చారు ఎలెన్ కాల్విన్ అనే ఒక భక్తుడు. ఆ ఎలెన్ కాల్విన్ ఎవరంటే ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన ఒకసారి ప్రభుపాదుల వారిని కలిసినప్పుడు ఆయన ప్రభుపాదుల వారిని చూసి ఆయన కీర్తన విని ఎంతో ఆశ్చర్యపోతాడనమాట. ఎంత అందమైన గొంతు మీది, మీరు ఎంత బాగా కీర్తన చేస్తున్నారు, ఇంత అందమైన మీ కీర్తనని మనం ఎందుకు రికార్డ్ చేయకూడదు, ఖచ్చితంగా నేను మీ గొంతుని రికార్డ్ చేయాలనుకుంటున్నాను అంటే, అప్పుడు ప్రభుపాదుల వారు ఎప్పుడు కీర్తన చేసినా ఆ టామ్సన్ స్క్వేర్ పార్క్ లో కళ్ళు మూసుకొని కీర్తన చేసేవాడు, ఏం పట్టించుకునేవారు కాదు. ఆయనకు కీర్తి మీద ఎటువంటి వ్యామోహం లేదని అందరికీ అర్థమైంది. కానీ ఇది ఇంతకు ముందు తరాల వారికి అందరికీ చేరాలి అంటే రికార్డింగ్ అవసరము అని ప్రభుపాదుల వారు, ఓకే వై నాట్, ఎందుకు చేయకూడదు, నేను ఖచ్చితంగా వస్తాను రికార్డింగ్కి అని రికార్డింగ్ థియేటర్కి వెళ్తారనమాట. రికార్డింగ్ థియేటర్కి వెళ్ళగానే అక్కడ ఒకతను కూర్చొని మృదంగా ప్లే చేస్తూ ఉంటాడు. ప్లే చేస్తూ ఉంటే ప్రభుపాదుల వారు మృదంగాన్ని మళ్ళీ ఇన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన పాశ్చాత్య దేశాలకు వచ్చినాక చూడలేదు, చూసి ఎంతో ఆనందిస్తారు. నాకు అది కావాలి అని అడుగుతారనమాట. అయితే ఆయన అంటారు, నేను ఇవ్వను, నేను ప్లే చేస్తాను అంటే, అక్కడ బ్రహ్మానంద ప్రభు ఉంటారు. బ్రహ్మానంద ప్రభువు చూడ్డానికి ఎంతో ఎత్తుగా లావుగా ఉంటారనమాట. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి
స్వామీజీ అడుగుతున్నారు ఇవ్వు అనగానే వెంటనే ఇచ్చేస్తాడనమాట. ఆ విధంగా ప్రభుపాల వారు తీసుకోగానే ఎంతో సంతోషంతో మృదంగం ప్లే చేస్తూ ఉంటే అందరు ఆశ్చర్యపోతారు, ఇంత బాగా వచ్చా మృదంగ వాయించడము ప్రభుపాదుల వారికి అని అందుకొని అందరూ ఆశ్చర్యపోతారు. శిష్యులు ఆ కర్తాలు ప్లే చేస్తూ ఉంటారు, ప్రభుపాదుల వారు మృదంగం వాయిస్తూ కీర్తన చేస్తారనమాట. ఎంతో సంతోషంతో ఆనందంతో ఆ కీర్తన చేస్తూ ఉంటే అదంతా కూడా రికార్డ్ చేస్తారు. ఆయన చాలా ఆనందిస్తాడనమాట ఎలెన్ కెల్విన్, ఇంతవరకు నేను చేసిన రికార్డింగ్స్ అన్నిటిలో కూడా ది బెస్ట్ రికార్డింగ్ అంటే ఇదే అని మెచ్చుకుంటారు. ఆ తర్వాత ఆయన అడుగుతారు, మరి మీరు చేసిన ఈ కీర్తనకి ఈ హరే కృష్ణ మహామంత్రం యొక్క మీనింగ్ కూడా చెప్పండి, చెప్తేనే కదా అందరికీ అర్థమయ్యేది అంటే ప్రభుపాల వారు ఓకే సరే అయితే. ఇప్పటికీ అప్పటికే 10 దాటిపోయింది, ప్రభుపాల వారు ప్రతిరోజు కూడా 10 గంటలకి పడుకుంటారు, మరి మీరు చెయ్యగలరా స్వామీజీ అంటే లేదు ఓకే నేను చెప్తాను అని ప్రభుపాల వారు హరే కృష్ణ మహామంత్రం యొక్క మీనింగ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది డీటెయిల్డ్ గా కావాలి అంటే మనం మళ్ళీ వచ్చే వారం చర్చించుకుందాము. హరే కృష్ణ మాతాజీ, ఏ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు తన మాటల్లో హరే కృష్ణ మహామంత్రం యొక్క భావాన్ని ఏ విధంగా చెప్పారు అనేది నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం. హరే కృష్ణ.